దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. మరి ఈ రాత్రికాల ఈ లైవ్ కార్యక్రమానికి కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాదేవుడా, సర్వశక్తిమంతుడా, మీ మహిమగల నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మీ కృపచేత ఇవ్వబడిన మరొక దినాన్ని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువ. తండ్రి, ఊహించని మరణాలతో తండ్రి నాయన తల్లడిల్లిపోతున్న పరిస్థితుల్లో ప్రభువ ఏ తెగులు అంటకుండా ఆరోగ్యంగా కాపాడబడుతున్నాం అంటే మీ కృపే గనుక తండ్రి. మీ విస్తారమైన కృపకు మేము రుణస్థులమై ఉన్నాం ప్రభువ. తండ్రి మీకు స్తోత్రం నాయనా. తగిన రీతిగా మిమ్మల్ని సేవించటానికి, ప్రేమించటానికి, పూజించటానికి, ఘనపరచటానికి, మా హృదయాల్లో కృతజ్ఞత కలిగి జీవించటానికి మాకు నేర్పించమని అడుగుతున్నాం తండ్రి. నైనా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువ. ఈ రాత్రి కలకూడికలో కూడా మీరు అధ్యక్షత వహించండి. మీ నామం హెచ్చించబడినట్లు ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. తండ్రి మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడండి నైనా. ఆ పుస్తకంలో వ్రాయబడిన సందేశం మా జీవితాలకు ఎలా అన్వయించుకోవాలో అటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి. త్రోసివేయకుండా, నిర్లక్ష్యాన్ని వ్యక్తపరచకుండా ప్రభువ, ప్రభువ వినలేని చెవులు కలిగిన వారిగా ఉండకుండా ప్రభువ, తండ్రి ప్రతి బిడ్డను కూడా ప్రభువ మీరు దర్శించి వినటానికి ఆసక్తిని పుట్టించి విన్నదాన్ని జీర్ణించుకోవటానికి సహాయం చేసి తద్వారా ఫలం పొందటానికి కృపివ్వమని అడుగుతున్నాం. చదవగలిగిన కృపను, జ్ఞానాన్ని మీరు నాకు అనుగ్రహించండి తండ్రి. మీకు వేరైంది అంతటిని వ్యర్థపరచండి ప్రభువ. పాటలు పాడబోతున్న బిడ్డలను కూడా మీ శక్తి గల అభిషేకంతో నింపమని అడుగుతున్నాం. వారి స్వరాలను ముట్టండి, నీ మహిమ కొరకు నిలవబెట్టండి ప్రభు. నూతన బలం, మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడండి తండ్రి. మీకు వందనాలు. అలాగే ప్రార్థనలో కూడా తోడయండి, నడిపించండి. ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు. దీవించండి, ఆరోగ్య క్షేమాలు, మంచి భవిష్యత్తులు ఇచ్చి ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా, స్తుతి మహిమ అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ఎల్లప్పుడు దేవునికి చిరము, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చిరము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చిరము, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చిరము. అల సైన్యములకు అధిపతి అయిని ఆ దేవుని స్తుతి చిరము, అల సైన్యములకు అధిపతి అయిని ఆ దేవుని స్తుతి చిరము. అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము, అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చిరము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము, ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము, బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము, బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చే
ఎల్లప్పుడు దేవుని కీర్తనము నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని పాట పాడుకుంటూ మరొకసారి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నడవలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడ అయితినయ్యా నడవలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడ అయితినయ్యా నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా నీతో నడవాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్య ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్య నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా నీలో ప్రేమ ఉండాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్య ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్య నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్య ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్య Yeah.
మరి నిన్న చాలా మంచి విషయాలు మనం తెలుసుకున్నాం. విశ్వాసి మరి చంపబడటం, ఆ తర్వాత క్రైస్తవుడు నిరీక్షించితుడు వాళ్ళు బయలుదేరి వెళుతూ ఉండటం మనం చూస్తాం. వెళుతూ ఉన్న సమయంలో వాళ్ళకి సమయానుసారి కనపడటం కూడా మనం చూస్తాం. సమయానుసారితో వాళ్ళ సంభాషణ కూడా నేను చదివాను. సమయానుసారి సమయానుసారంగా నడిచే విధానాన్ని మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. అంటే తనకు అనుకూలంగా, అంటే భక్తి చేయాలి, లోకానికి అనుకూలంగా, తన మనసుకు అనుకూలంగా, తన చిత్తానికి అనుకూలంగా నడిపించబడాలి అని రెండు విధానాలుగా కూడా వ్యవహరించటాన్ని మనం చూస్తాం. అయితే క్రైస్తవుడు దానికి ఎంతమాత్రం ఒప్పుకోడు. మేము నడిచే విధానం ఇలాగుంటుంది, నువ్వు కూడా ఇలా నడిస్తేనే మాతో కలిసిరా, లేకపోతే ఒక్క అడుగు కూడా మాతో వేయొద్దు అని చెప్పి చెప్తాడు. అప్పుడు క్రైస్తవుడు నిరీక్షించితుడు ముందు నడుస్తూ ఉంటే సమయానుసారి వెనకాల వస్తూ ఉంటాడు. సమయానుసారితో మరి ముగ్గురు వ్యక్తులు కలుస్తారు. వారు లోకపట్టయ్య, ధనకామయ్య, సర్వకాపేయరావు అనే ముగ్గురు వ్యక్తులు. ఈ లోకపట్టయ్య బడిలో మరి వీళ్ళు ముగ్గురు కూడా కలిసి చదువుకున్న వాళ్ళు. ఈ లోకపట్టయ్య తన దగ్గర నేర్చుకున్న వాళ్ళకి బలాత్కారం చేతనే, వంచన చేతనే, ఇచ్చకపు మాటల చేతనే, మతవేషం ధరించుకోవటం చేతనైనా సరే ఎలా సంపాదించుకోవాలి అనే ఉపాయాలని వారికి నేర్పించిన విధానంతో వీళ్ళు నలుగురు నిండిపోయిన వారుగా ఉన్నారు. కాబట్టి ఆ ముగ్గురు అడుగుతారనమాట, వెళ్తున్న ఆ ఇద్దరు ముందు వెళ్ళిపోతున్నారు, మనము యాత్రికులమే కదా, వాళ్ళు ఎందుకు ఆగట్లేదు అన్నప్పుడు సమయానుసారి జరిగిన సంభాషణ అంతా వాళ్ళతో చెప్పటాన్ని మనం చూస్తాం. ఆ సంభాషణ అంతా చెప్తాడనమాట. వాళ్ళ విధానం ఏంటి, నేనేమన్నాను అనేది సమయానుసారి చెప్తాడు. నిన్న ఆ విషయాలు చదివాను. అప్పుడు లోకపట్టయ్య, శభాష సమయానుసారి గారు, మీ నీతి మంచిది, అలాంటి పట్టే పట్టు ఉండండి. అబ్రహాము, సొలోమోను భక్తి కలిగి ఐశ్వర్యవంతులయ్యారు కదా, మంచివాడు సువర్ణం విస్తారంగా కూర్చుకుంటాడని యోబు చెప్పాడు కదా, అయితే మన ముందర నడుచున్న ఆ మనుష్యులు నీవు చెప్పిన గుణం కలిగిన వారైతే వారి వంటి వారు అలా కూర్చుకోరే అని చెప్పి మరి వాళ్ళు అంటం జరిగిందనమాట. కూర్చుకోరు కదా అంటం జరిగింది. అప్పుడు సర్వకాపేయరావు అన్నాడు, ఆ సంగతి విషయం మనం అందరం ఏకమనస్సు గలవారం అయి ఉన్నాం గనుక దానిని గూర్చి మరి విస్తరించి మాట్లాడ నిమిత్తం లేదు అని చెప్పి సర్వకాపేయరావు అంటాడనమాట. మనం అందరం ఈ విషయంలో మరి ఒకే ఉద్దేశ్యం కలిగి ఉన్నాం కదా, దాని గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని చెప్పమంటాడు. అప్పుడు ధనకామయ్య అంటాడు, వాస్తవం దీని గురించి మరి విస్తరించి మాట్లాడ నిమిత్తం లేదు. ఏమిటి, దేవుని వాక్యం, వివేకం మనపక్షంగా ఉన్నాయని విన్నాం కదా, అవి ప్రమాణమని ఎవడైనా నమ్మకపోతే వాడు తన స్వాతంత్ర్యాన్ని ఎరగను, తన సంరక్షణను వెతకను వాడుగా ఉన్నాడు. వాళ్ళు ఏమంటారంటే, దేవుని వాక్యం ఓ ప్రక్కన ఏమంటుంది, మంచివాడు సువర్ణ విస్తారంగా కూర్చుకుంటాడు అని ఉంది. అబ్రహాము, సొలోమోను భక్తి కలిగి కూడా ఐశ్వర్యవంతులుగా ఉన్నారని ఉంది. కాబట్టి వాక్యం ఇలా చెప్తుంది, వివేకం కూడా మన పక్షంగానే ఉన్నాయి, అవి ఎవరైనా ప్రమాణంగా నమ్మకపోతే వాడు తనకి ఇవ్వబడిన స్వాతంత్ర్యాన్ని ఎరగని వాడుగా ఉంటున్నాడు, తన సంరక్షణను వెతకని వాడుగా ఉంటున్నాడు అని చెప్పి ధనకామయ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడతాడనమాట. అప్పుడు సర్వకాపేయరావు అన్నాడు, అన్నలారా, మనం అందరం యాత్రికులమై ఉన్నామని మీకు తెలుసు, కాబట్టి మన మనసు పనికిమాలిన సంగతులను వదిలిపెట్టేద్దాం. మంచి వాటి తట్టు వినోదంగా త్రిప్పబడే నిమిత్తం మీకు ఇష్టమైతే నేను ఒక ప్రశ్న వేస్తాను, వినండి. ఒక మనుష్యుడు గురువు అయితేనేమి, వర్తకుడైతేనేమి, ఈ లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని, స్వాస్థ్యాన్ని సంపాదించుకోవటానికి దేవుని చిత్తం వలన వారికి మంచి సమయం ఎదురుపడింది అనుకోండి, అప్పుడు ఆ గురువు, ఆ మత గురువు లేకపోతే ఒక పాస్టర్ గారు ఇంతకుముందు జాగ్రత్తగా బోధించని మత సంబంధమైన కొన్ని సంగతుల్లో బహు తీక్షణమైన ఆసక్తి కలిగిన వాడుగా కనబడితేనే తప్ప ఐశ్వర్యాలు వేరొక ఉపాయం చేత సంపాదించుకోలేనప్పుడు, అలా సంపాదించుకున్న
అలాగా ఆసక్తి కలిగి బహుతీక్షణంగా బోధించటం చేత ఆ కోరిక తీర్చుకున్న సంపాదించుకోవాలన్న కోరిక తీర్చుకున్న యదార్థవంతుడై ఉండొచ్చు కదా అన్నాడు. అప్పుడు ధనకామయ్య అన్నాడు, మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఈ సర్వకాపేరావు చెప్తున్న విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఒక గురు మత గురు కావచ్చు, ఒక సేవకుడు ఒక పాస్టర్ గారో కావచ్చు, లేకపోతే వర్తకుడు కావచ్చు, లోక సంబంధంగా అంటే ఒక దేవునిలోకి వచ్చిన వర్తకుడు కావచ్చు, ఈ లోక సంబంధమైన ఐశ్వర్య స్వాస్థ్యాలను సంపాదించుకోవటానికి దేవుని దయ వలన వాళ్ళకు మంచి సమయం ఎదురుపడొచ్చు. అప్పుడు ఆ గురువు ఇంతకు ముందు కంటే జాగ్రత్తగా బోధించని మత సంబంధమైన సంగతుల్లో తీక్షణమైన ఆసక్తి కలిగిన వాడిగా కనబడితేనే తప్ప ఐశ్వర్యం వేరొక రకంగా అతనికి దొరకదు అనుకోండి. అలాగే ఐశ్వర్యం సంపాదించుకోవటానికి తన అవిధానాన్ని అలా మార్చుకున్న యథార్థవంతుడే కదా, తప్పేముంది అని చెప్పి సర్వకాపేరావు అడుగుతాడు. అప్పుడు ధనకామయ్య అంటాడు, నీ ప్రశ్న నాకు తెలుసు, దాని మూలం కూడా నాకు కనబడింది, కనుక మన సహవాసులైన వీరు సెలవిస్తే నీకు ప్రత్యుత్తరం ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను. మొదట మతబోధకుడైన గురువుని గురించి జవాబు చెప్తాను విను. యోగ్యుడైన మతబోధకుడికి జీవనోపాధి అయిన అల్పమాన్యం ఉంటుంది. యోగ్యుడైన పాస్టర్ గారి కంటే అంటే కొన్ని చర్చెస్లో అలాంటి విధానం ఉంటుంది కదా, జీవనోపాధి అయిన అల్పమాన్యం అంటే కొంచెం జీతం వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది, దానికంటే బహు అధికంగా ఫలించే గొప్ప మాన్యం అంటే గొప్ప సంపాదన అతను కంటబడి ఉండగా దాన్ని సంపాదించడానికి అతనికి సమయం ఎదురుపడింది అనుకోండి, అతడు మరింత బాగా విద్యాసక్తుడై మరి తరచుగా మనఃపూర్వకంగా జాగ్రత్తతో ప్రసంగాలు చేస్తూ జనుల ఆలోచనకు అనుకూలంగా తన మత సిద్ధాంతాల్లో కొన్ని మారిస్తేనే కానీ ఆ సంపాదన దొరకదు. సరే కదా, వాడు పిలువబడితే అట్లు చేయటం మాత్రమే కాకుండా అంతకంటే విస్తారంగా చేసిన యథార్థవంతుడు కాడు అనటానికి నాకైతే ఏ తప్పు కనపట్టాలా, ఇది నా ఉద్దేశం. ఇందుకొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఒకటేంటి అంటే ఆ సంపాదన సంపాదించుకోవటానికి అది దేవుని అనుగ్రహం వలన ఎదురైందే కదా, కాబట్టి దాని దాన్ని కోరుకోవటం న్యాయమే కదా, తప్పేముంది అన్నాడు. రెండవది, ఆ మాన్యాన్ని పొందగోరుట వలన అతడు మరింత విద్యాశక్తుడును మరింత జాగ్రత్త గల మతబోధకుడుగా ఉంటాడు, అందువలన అతడు మరింత మంచివాడై తన విద్యా జ్ఞానాది సమర్థతలను వృద్ధి చేసుకోవచ్చు. అది దేవుని చిత్తానికి అనుమతి అయి ఉంటుంది కదా. ఒకటంట ఆ మాన్యం సంపాదించుకోవటానికి అసలు అవకాశం దొరికిందంటే అది దేవుని అనుగ్రహమే కదా. రెండవది, ఆ మాన్యాన్ని పొందగోరటం వలన అతడు మరింత విద్యాశక్తుడు, మరింతగా జ్ఞానాన్ని నేర్చుకునేవాడు, మరింత జాగ్రత్తగా బోధ చేయగలిగిన వాడు, అలా అతడు మరింతగా విద్యా జ్ఞానాది సమర్థతలు వృద్ధి చేసుకోవచ్చు, అది దేవుని చిత్తమే కదా అని చెప్పి తన ఆలోచనలు చెప్తా ఉన్నాడు. మూడవది, అతడు తన సంఘస్థులైన జనుల ఆలోచనలకు అనుకూలంగా వారి మేలు నిమిత్తం కొన్ని దేవుని సిద్ధాంతాల్లో విడిచిపెడితే మాత్రం తప్పే ఉంది. సంఘస్థుల ఆలోచనలకు అనుకూలంగా అంటే ప్రజల ఆలోచనలకు అనుకూలంగా వాళ్ళ మేలు నిమిత్తం దేవుని మత సిద్ధాంతాల్లో దేవుని సిద్ధాంతాల్లో కొన్ని వదిలేస్తే మాత్రం తప్పే ఉంది. మనుషుల ఆలోచనలకు అనుకూలంగా వాళ్ళ మేలు కొరకంట బైబిల్లోనే కొన్ని విషయాల్ని వదిలిపెట్టేయచ్చు కదా. అందువల్ల వాడు ఇతరుల మేలు కొరకు శ్రమ పడే మనస్సు గలవాడని, పైవారు తన యందు అనురక్తులగునట్లు నటించే మృదువైన వాడని, ఆ కారణం చేత మతబోధకుడు అవటానికి మరింత యోగ్యత గలవాడని కూడా అర్థమవుతుంది కదా. ఇంకా నాలుగవది ఏంటంటే, అల్పమాన్యం విడిచి అంటే కొంచెం జీతం వదిలిపెట్టి ఎక్కువైన దాన్ని సంపాదించుకునే మతబోధకుడు అందునిమిత్తం దురాశాపరుడని ఎంచబడరాదని, దానివలన అతనికి ప్రజ్ఞాభివృద్ధియు ఎక్కువ జాగరూకతయు కలిగినందున అతడు మరింత చురుకుగా తన పని చేస్తూ మేలు చేయుటకు అతనికి చూపబడిన సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుచున్నాడని ఎంచబడదగిన వాడని కూడా అర్థమవుతుంది.
అల్పమాన్యాన్ని విడిచి ఎక్కువైన దాన్ని సంపాదించుకునే బోధకుడు దురాశపరుడు అనుకోవటానికి వీలు లేదంట. అందువలన అతని ప్రజ్ఞ పెరుగుతుంది. ఎక్కువ జాగ్రత్త కలిగినందున మరింత చురుగ్గా అంటే ధన సంపాదన కోసం బోధన శ్రద్ధగా ప్రజలకు అనుకూలంగా ఇలా చురుగ్గా పనిచేయటానికి కూడా అవకాశం కలుగుతుంది. ఆ విషయంలో జాగ్రత్త కలిగి ఉంటున్నాడు కాబట్టి మరి తప్పేమి చేస్తున్నాడు అది మంచిదే కదా అని చెప్పి మీరు ఈ సర్వకాపేర ధనకామయ్య అన్నమాట. ధనం మీద బహు ఆశ కలిగిన ఈ వ్యక్తి తన ఉద్దేశాలని చెప్తా ఉన్నాడన్నమాట. వర్తకుని గురించి నువ్వు అడిగిన ప్రశ్నకు ఇప్పుడు వరకునేమో ఒక సేవకుడు ఒక పాస్టర్ లేకపోతే మత గురువు గురించి చెప్పాడు. ఇప్పుడేమో వర్తకుని గురించి చెప్తా ఉన్నాడు. వర్తకుని గురించి నువ్వు అడిగిన ప్రశ్నకు ఇప్పుడు జవాబు చెప్తా నేను. వర్తకుడు అంటే ఒక వ్యాపారి. ఒక వర్తకుని లోకంలో ఉన్న వ్యవహారం అల్పమై ఉండగా అంటే ఒక వ్యాపారం చేసే వ్యక్తి యొక్క వ్యాపారం ఒకవేళ తక్కువగా ఉండగా అతడు మతభక్తి పరుడు అవటం చేత అంటే దేవుణ్ణి నమ్ముకున్న ఆ వేషం వేసుకోవటం చేత తన వ్యవహారాన్ని విస్తరింప చేసుకోవటానికైనా ఒకవేళ భాగ్యవతి అయిన స్త్రీని వివాహం చేసుకోవటానికైనా తన అంగడికి యోగ్యులైన చాలామంది వాడుకోవారిని రప్పించుకోవటానికైనా మంచి సమయం కలిగిన ఎడల మేలు నిమిత్తం అట్లు చేయటం న్యాయం కాదని భావించటానికి కారణమైతే నాకు ఏది కనబడటం లేదు. అక్కడ ఒక వ్యక్తి వ్యాపారం చేస్తూ ఉన్నాడు. వ్యాపారం తక్కువైన వ్యాపారం కానీ అతడు మతభక్తిలోకి వచ్చాడు. తన వ్యవహారాన్ని అంటే వ్యాపారాన్ని విస్తరింప చేసుకోవటానికి ఒకవేళ భాగ్యవతి అయిన స్త్రీని వివాహం చేసుకోవటం తప్పే ఉంది. తన అంగడికి తన వ్యాపారంలో చాలామంది యోగ్యులైన వాడుకోవారిని రప్పించుకోవటానికి మంచి సమయం కలిగితే మేలు నిమిత్తం అలా చేయటం కూడా న్యాయమేనని న్యాయం కాదని భావించటానికి కారణం నాకు ఏది కనపడలేదు అని దాని వివరణలు ఇస్తూ ఉన్నాడు. ఏ సాధనం చేతనైనా ఎలాగోలా ఎలా అయితేనే భక్తిపరుడుగా ఉంటాం, పుణ్యమే కదా. రెండవది భాగ్యవతి అయిన దాన్ని వివాహం చేసుకోవటానికైనా అంగడికి మరింత విస్తారంగా వాడుకోవారిని రప్పించుకోవటం అయినా అన్యాయం కాదు. ఇక్కడ బహుశా నేను అనుకుంటున్నది ఏంటంటే కరెక్ట్గా నాకైతే అర్థం కాలేదు, ఒక బాగా డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవటం అనేది మామూలుగా అయితే మరి అది ఎంతవరకు తప్పు అనేది లేకపోతే కరెక్ట్ అనేది నేను చెప్పలేను. కానీ ఇక్కడ బహుశా తను భాగ్యవంతుడు కావటానికి ఎక్కువ కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవటాన్ని గురించి భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడేమో అని చెప్పి అనుకోవాల్సి వస్తూ ఉంది. ఎందుకు అని అంటే కట్నం బైబిల్ దృష్టిలో కరెక్ట్ కాదు కాబట్టి. మరి వివాహం ద్వారా తను ధనవంతుడిని అవ్వాలి అనే ఉద్దేశంతో అతను చేయటమైనా తద్వారా తన అంగడికి మరింత విస్తారంగా వ్యాపారస్తులు వ్యాపారం చేయటానికి తన వ్యాపారంలో మరి తన దగ్గర ఉండటానికి వాళ్ళని రప్పించుకోవటం అయినా అన్యాయం కాదు కదా అంటాడు. మూడవది భక్తిపరుడై ఉండుట వలన ఆ మంచి పదార్థాలని సంపాద్యం చేసుకునేవాడు తాను మంచివాడైనందున మంచివారి వలన మంచి వాటిని సంపాదిస్తాడు. అట్లు అతనికి మంచి భార్య వచ్చినట్టు, మంచి వాడుకోవారు వచ్చినట్టు, మంచి లాభం కూడా దొరికినట్టు. అదంతా మంచిదైన అధిక భక్తి చేతనే కదా దొరికింది. కాబట్టి ఆ సమస్త భాగ్యాన్ని సంపాదించుకోవటానికి భక్తిపరుడయ్యుండుట మంచిదని ఉపయోగమైన ఉద్దేశం అయి ఉన్నదని పలికెను. ఇక్కడ నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఈ మత గురువు అయినా సరే వ్యాపారైనా సరే వీళ్ళు వ్యాపారం చేసే వెనకాల కానీ తన బోధ చేసే వెనకాల కానీ ఉద్దేశం ఏంటి అని అంటే బాగా సంపాదించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళు వ్యాపారం చేసుకోవటం తప్పు కాదు, బోధ చేయటం తప్పు కాదు. ఈ ఉద్దేశాలు మరి ఆత్మల రక్షణ కొరకైతే వారి జీవనోపాధి కొరకైతే పర్వాలేదు, కానీ దానికి భిన్నంగా భక్తిని అడ్డం పెట్టుకుని మత వేషాన్ని అడ్డం పెట్టుకుని ఈ రీతిగా మనసులో మరి వాళ్ళ సిద్ధాంతాలను మార్చటం ద్వారా కొంచెం కష్టపడటం ద్వారా లేకపోతే మనుషులకు అనుకూలమైన ప్రసంగాలు చేయటం ద్వారా అలాగ పెంచుకోవచ్చు, మనుషులకు నచ్చినట్టుగా నడవటం ద్వారా
मरी मन बागा धन संपाद्यं चेसुकोवच्चु अने उद्देश्यंतो वीळ्ळु चेस्तुन्नारु वर्तक व्यापारालु चेसे व्यक्ति कूडा तनु भक्तिपरुडै उंडि कूडानंट మంచి భార్య మంచి వాడుకువారు మంచి లాభం ఈ మూడు కూడా దొరికేటట్టుగా భక్తి చేయటం అంట అదంతా భక్తి వేషం వేసుకుంటేనే దొరికేటట్టైతే మరి ఆ భాగ్యాన్ని సంపాదించుకోవడానికి భక్తిపరుడై ఉండటం మంచిదని అది ఉపయోగకరమైన ఉద్దేశం కూడా అని ఇక్కడ చెప్పాడు ధనకామయ్య సమయానుసారి వేసిన ప్రశ్నకు ధనకామయ్య ఇచ్చిన ప్రత్యుత్తరం మిగతా వాళ్ళందరి వలన అధికంగా మెచ్చబడింది కాబట్టి వారు ఆలోచించారు మెట్టుకు ఇది కేవలం అనుకూలమైనదియు క్షేమానికి ఉపయోగం అయినది ఉన్నదనియు ఎవడును దానికి విరోధంగా ఏమీ పలక నేరడనియు నిశ్చయించుకొని క్రైస్తవుడు నిరీక్షణ చిత్తుడు ఇంకా పిలుపుకు అందనంత దూరం వెళ్ళలేదు గనుక ఆ ఇద్దరు పూర్వమందు సమయానుసారి గారి యొక్క ఉద్దేశాన్ని ఖండించిన వారు గనుక వారిని కలుసుకొని వారి మీద పడి ఈ ప్రశ్న అడుగుదాం అని వీళ్ళందరూ ఏకీభవించారంట ఈ పైన వచ్చిన మతగురువు గురించి వర్తకుడు గురించి ధనకామయ్య ఇచ్చిన ఆన్సర్ అందరికీ నచ్చేసింది ఎవరికి సర్వకాపీరావుకి లోక పట్టయ్యకి సమయానుసారికి అందరికీ నచ్చింది ఇక ఈ ఆన్సర్కి తిరిగే లేదు మరి ఆ క్రైస్తవుడిని నిరీక్షణ చిత్తుడిని అడుగుదో వాళ్ళకి మన దగ్గర వాళ్ళు జవాబు చెప్పే కెపాసిటీ వాళ్ళకు ఉండదు అని చెప్పి అనుకుని వీళ్ళందరూ నిశ్చయించుకుని ఇంకా క్రైస్తవుడు నిరీక్షణ చిత్తుడు దూరంగా వెళ్ళలేదు కాబట్టి వాళ్ళని ఆపి ఈ ప్రశ్న అడుగుదాం అని చెప్పి వాళ్ళందరూ ఏకీభవించారు కాబట్టి వాళ్ళు పిలిచారంట క్రైస్తవుడిని నిరీక్షణ చిత్తుడిని వారు కలుసుకునే వరకు ఈ యాత్రికులు ఇద్దరు వాళ్ళ కొరకు నిలవబడ్డారు అయితే వారు యాత్రికుల యొద్దకు వెళుతూ ఉండగా వారు ఆలోచించి లోక గ్రాహి గారే ఆ ప్రశ్న వేయాలి లోక పట్టయ్య గారే ఆ ప్రశ్న వేయాలి మరి సమయానుసారి అంతకు ముందు ప్రశ్నలు అడిగితే వాళ్ళు చాలా సీరియస్గా ఆన్సర్లు చెప్పారు కాబట్టి మరలా సమయానుసారి కూడా సమయానుసారి అడిగితే ఇంతకుముందు సంఘర్షణ వలన పుట్టిన మంట యొక్క శేషంతో ఇంకా ఘాటుగా జవాబిస్తారేమో ఈసారి సమయానుసారి వద్దులే లోక పట్టయ్యని అడిగిద్దామని చెప్పి లోక పట్టయ్యకి ఆ పని అప్పచెప్పారనమాట కాబట్టి వాళ్ళు వీళ్ళు కలుసుకున్నారు ఒకళ్ళతో ఒకళ్ళు వందనం చేసుకున్న తరువాత లోక పట్టయ్య క్రైస్తవుడికి నిరీక్షణ చిత్తుడికి ఆ ప్రశ్న వేశాడు మీ చేతనైతే జవాబు చెప్పండి అని అడిగాడు అనమాట ఎంతకుముందు ఏ ప్రశ్న అంటే ఒకళ్ళు మతగురువైనా లేకపోతే వర్తకుడైనా ఈ లోక సంబంధమైన స్వాస్థ్యాలను సంపాదించుకోవటానికి దేవుని చిత్తం వలన మంచి సమయం ఎదురు పడితే మరి ఆ గురువు సంపాదించుకోవచ్చా ఆ వర్తకుడు సంపాదించుకోవచ్చు కదా ఏముంది అది యథార్థత తప్పకుండానే అలా చెయ్యొచ్చు కదా అని మరి వీళ్ళని ప్రశ్న అడగటం జరుగుతుంది క్రైస్తవుడు అంటాడు భక్తి విషయమై పసిబాలుని వంటి వాడు ఇలాంటి 10,000 ప్రశ్నలకు జవాబు చెప్పొచ్చు ఎందుకంటే యోహాను సువార్త 6:26లో వ్రాసినట్లు రొట్టెల కొరకు క్రీస్తుని అవలంబించట అన్యాయంగా ఉంటే లోకాన్ని ఆర్జించి అనుభవించటానికే ఆయన భక్తి వేషాన్ని నెపంగా చేసుకోవటం ఎంతో ఎక్కువ అసహ్యమైంది కదా యేసుప్రభు దగ్గరికి ఆనాటి కాలంలో చాలామంది ప్రజలు వెంబడిస్తూ వచ్చారు యేసుప్రభు 5 రొట్టెలు 2 చేపలు మరి దాదాపు 30,000 మందికి పంచిన సందర్భాన్ని మనం చూస్తాం అది చూసిన తర్వాత ఆనాటి కాలం ప్రజలు యేసుప్రభువును వెంబడించడం ద్వారా తమ ఆకలి తీరుతుంది అని ఆశపడి యేసుప్రభు వేరే ప్రాంతం సముద్రం అద్దరికి వెళ్ళినప్పుడు వీళ్ళు వెతుకుతూ ఉంటారన్నమాట యేసుప్రభు వేడి యేసుప్రభు వేడి అని అయితే ఆయన కనబడినందున మరి అద్దరికి ఓడలేసుకుని పడవలేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ప్రభువా నువ్వు ఎక్కడున్నావు మేము మిమ్మల్ని వెతుకుతున్నాం అని అంటే యేసుప్రభు అంటారు మీరు రొట్టెల కొరకు నన్ను వెతుకుతున్నారు అని చెప్పి వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని దేవుడు బయటపెట్టి క్షయమైన దాని కొరకు కష్టపడవద్దు అని చెప్పి వాళ్ళతో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం భక్తుడు దాన్ని గుర్తు చేస్తూ అంటున్నాడు రొట్టెల కొరకే క్రీస్తును వెంబడించటం అన్యాయం అని చెప్తే లోకాన్ని ఆర్జించటానికి లోకాన్ని సంపాదించటానికి లోకాన్ని అనుభవించటానికి ఆయన భక్తి వేషాన్ని వెయ్యటం అనేది ఎంతో ఎక్కువ అసహ్యమైన కార్యం కదా
చూసారా దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత తేటగా ఇక్కడ మనకి మన జీవితాన్ని గురించి స్పష్టంగా చెప్తా ఉన్నారు. రొట్టెల కొరక యేసయ్యను వెంబడించటం తప్పు అని దేవుడు ఖండించాడంట. క్షయమైన దాని కొరకు కష్టపడొద్దు, మీరు నన్ను ప్రేమించి వెంబడించట్ల రొట్టెలు చేపలో పెట్టాననే ఉద్దేశంతో, మరలా పెడతాననే ఉద్దేశంతో మీరు నన్ను వెంబడిస్తున్నారు, అది తప్పు అని యేసు ప్రభు దాన్ని ఖండించారంట. అలాంటి దాన్నే జస్ట్ రొట్టె చేపనే ఖండించినప్పుడు యేసు ప్రభువును వెంబడించే ఉద్దేశాల వెనకాల లోకాన్ని సంపాదించుకోవాలి, యేసు ప్రభు మత వేషం వేసుకుని డబ్బును సంపాదించుకోవాలి అని భక్తి వేషాన్ని నెపంగా చేసుకోవటం ఇంకా ఎక్కువ అసహ్యమైంది కదా. అంతేకాదు, దేవుని ఎరుగని జనులు, వేషధారులు, దెయ్యాలు, మాంత్రికులు తప్ప మరి ఎవరు ఆ ఉద్దేశ్యానికి అనుకూలంగా నడవరు, ఆ ఉద్దేశ్యాన్ని ఒప్పుకోరు. అసలు దేవుని ఎరగిన వారే అటువంటి వాటిని ఒప్పుకుంటారు, వేషధారులు ఒప్పుకుంటారు, దెయ్యాలు మాంత్రికులు తప్ప ఆ ఉద్దేశ్యాన్ని ఎవరు ఒప్పుకోరు. మొదటిది, అజ్ఞాన జనులకి ఆ ఉద్దేశ్యం ఉంటుంది. దేవుని జ్ఞానం లేని జనులకి యేసు ప్రభు పేరు చెప్పుకుని సంపాదించుకోవాలనే ఉద్దేశాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. ఎందుకంటే హామోరు, షెకెము, యాకోబు యొక్క కుమార్తెను మరియు వారి పశువులను సంపాద్యం చేసుకోవాలని కోరి సున్నతి పొందటం చేత తప్ప మరి ఏ ఉపాయం వలననూ ఆ కోరిక నెరవేరదు అని తెలుసుకున్నప్పుడు వారు తమ ఊరి వారిని చూచి వారు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుణ్ణు సున్నతి పొందిన పక్షమందు వారి పశువులు, వారి సొమ్ము, వారికి కలిగిన జంతువులన్నీ మనవయ్యుండును కదా అని అన్నారంట. వారి కుమార్తెలను, వారి పశువులను మాత్రమే కావాలని కోరారు. వాటిని సంపాదించటమే నెపంగానే వారు సున్నతి అనే వేషాన్ని వేసుకున్నారంట. దేవుని బిడ్డలారా వినండి, ఆది కాండంలో మనం చూస్తాం యాకోబు కుమార్తె దీనా షికారుకు అని వెళ్ళి హామోరు షెకెము రాజకుమారుడైన ఆ వ్యక్తి యవనస్తుడు హామోరు అనుకుంటా చెరిపేయటం జరుగుతుంది. తర్వాత మరి వాళ్ళు దీనాని పెళ్లి చేసుకోవాల్సిన సందర్భంలో యాకోబు పిల్లలు చెప్తారు, మీరు సున్నతి లేని వాళ్ళు కదా, సున్నతి చేసుకుంటేనే మరి మా కుమార్తె అయిన దీనాన్ని మీకు ఇస్తాం అని చెప్పటం జరుగుతుంది అన్నమాట. అయితే వాళ్ళు సున్నతి చేసుకోవటానికి ఒప్పుకుంటారు. సున్నతి పాత నిబంధన కాలంలో ఉన్న ప్రజల విషయంలో దేవుడు ఒక నిబంధనగా నియమించింది, దేవునికి ప్రజలకి ఉన్న ఒక నిబంధనగా నియమించాడు. అయితే వాళ్ళంట సున్నతి చేయించుకుంటాం అని అంటున్నారు. ఎందుకు అంటే ఆ సున్నతి చేయించుకుంటే ఆ కుమార్తెని దీనానిస్తారు, అలాగే వాళ్ళ పశువులు, వాళ్ళ సొమ్ము, వాళ్ళకు కలిగిన జంతువులన్నీ మనవై ఉంటాయి. వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే దేవుడితో నిబంధనగా వారు చూడట్లా, దేవుని ప్రజలుగా ఉండటానికి చూడట్లా, వాళ్ళ ఇవన్నీ మనకు వస్తాయి కాబట్టి అందుకు సున్నతి చేసుకుందాం, వాళ్ళు సంపాదించటాన్ని నెపంగానే వాళ్ళు వేషం ధరించిన వాళ్ళుగా, సున్నతి వేషాన్ని ధరించిన వాళ్ళుగా కనపడుతూ ఉన్నారు. ఇంకా రెండవది చూస్తే, వేషధారులైన పరిసయ్యుల మతం కూడా ఇలాంటిదే. వారి దీర్ఘ ప్రార్థనలో మిష, విధవల ఇండ్లను దోచుకోవటం వారి ఉద్దేశ్యం. దేవుని వలన వారికి మిగుల భయంకరమైన తీర్పు విధించబడింది. చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు కాలంలో ప్రజలు రొట్టెల కొరకు వెంబడిస్తే దేవుడు దాన్ని ఖండించారు. అలాగే ఆది కాండంలో హామోరు విషయంలో కూడా మనం అక్కడ వాళ్ళ ఉద్దేశాన్ని ఖండించినట్టుగా చూస్తున్నాం. మూడవది, వేషధారులైన పరిసయ్యుల మతాన్ని కూడా మనం చూసినప్పుడు దీర్ఘ ప్రార్థనలు చేసేవాళ్ళు అంట. విధవరాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని దోచుకునే ఉద్దేశాన్ని కలిగి ఉండి, వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఆ ప్రార్థనల వెనక వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే విధవరాళ్ళ ఇళ్ళను దోచుకోవటం. దేవుడు అందుకే వాళ్ళకి భయంకరమైన తీర్పు విధించాడంట. ఏ పని అయినా చేయండి, మనం ఏ పని చేసినా ఆ పని వెనకాల, అది మంచి పనే, దీర్ఘ ప్రార్థన చేయటం మంచి పని, కానీ ప్రార్థన వెనకాల వాళ్ళ ఉద్దేశం దోచుకోవటం కాబట్టి దేవుడు అందుకు శిక్ష విధించాడు. అలాగే మనం దేవుడి పనులంటూ చాలా చేస్తూ ఉంటాం, కానీ మన చేసే దేవుని పనుల వెనకాల మన ఉద్దేశం చెడ్డదైతే దేవుడు మనల్ని దీవించలేడు.
కాబట్టి మన ఉద్దేశ్యం ఎలాగుంది అని మనం పరిశీలన చేసుకుంటే మన ఉద్దేశాన్ని మంచి విషయాల కొరకు యథార్థమైన విషయాల కొరకు త్రిప్పుకోగలిగితే మనం చేసే పని దేవుని ద్వారా మనకు ఆశీర్వాదం అవుతుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మూడవది పిశాచం అనబడిన యోధా కూడా ఈ కోవకు చెందినవాడే వాడు సంచిలో వేయబడిన సొమ్మును ఆపహరించాలని ఆ సంచి కొరకే ఆ మతానుసారిగా మారాడు అయితే వాడు నశించి వెలివేయబడిన నాశన కుమారుడే అతను కూడా యోధా అనబడినవాడు ఎందుకు మతస్థుడిగా యేసు ప్రభువును వెంబడించిన వాడుగా ఎందుకు కనపడ్డాడు అంటే సంచిలో వేయబడిన సొమ్మును ఆపహరించాలని సంచి కొరకు మతానుసారి అయిపోయాడు చివరకు ఆ సంచి అతను అంటే ఎందుకు ఆ మాట అంటున్నాడు అని అంటే అతను హృదయం ధనాపేక్ష కలిగి ఉంది కాబట్టి తను యేసు ప్రభువును అమ్మేసే అంత హీనమైన స్థితికి వెళ్ళిపోయాడు యేసు ప్రభువును 30 వెండి నాణాలకు అమ్మేశాడు అంటే అతను మనసేంటో అక్కడ మనకు అర్థమైపోతా ఉందన్నమాట కాబట్టి అతను కూడా నశించి వెలివేయబడిన నాశన కుమారుడిగా మిగిలిపోయాడు నాలుగవది గారడివాడైన సీమోను కూడా ఈ కోవకు చెందినవాడే ఇట్లనగా దేవుని పేరుతో ధన సంపాద్యం చేసుకోవాలి అనుకున్నాడు పరిశుద్ధాత్మను కావాలి అని కోరుకున్నాడు పరిశుద్ధాత్మ ఎందుకు కావాలి అని అంటే ఎందుకు కావాలి అని అంటే తాను కూడా ఎవళ్ళ నెత్తి మీద చేతులు పెడతాడో వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ పొందితే తనకు డబ్బులు ఇస్తారు అని అలాగూ సంచి కొరకే డబ్బుల కొరకే తను కూడా మరి ఈ కోవకు ఈ మతంలోనికి వచ్చినట్టుగా ధన సంపాద్యం చేసుకోవాలి అని చెప్పి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం పేతురు నోటి నుండి వానికి కలిగిన తీర్పు మరి మనం అక్కడ చాలా క్లియర్గా చూస్తాం నీ హృదయం అందులో ఉన్నదంతా దేవునికి ఎంతో పాపంగా కనపడతా ఉంది చాలా ఘాటైన మాటలతో మరి గారడి సీమోన్ని ఖండించటాన్ని మనం చూస్తాం అన్నమాట ఎందుకు అనంటే ఇక్కడ మనం చూస్తున్న వాళ్ళ హృదయ ఉద్దేశాలు రొట్టె కొరకే కానివ్వండి లేకపోతే ఏంటి జనం కొరకు దేనా కొరకు పశువుల కొరకు సొమ్ము కొరకు మరి వాళ్ళు సున్నతి చేసుకోవటం కానివ్వండి వేషధారులైన పరిసయ్యుల దీర్ఘ ప్రార్థనల వెనక కానివ్వండి యూదా మనస్సు వెనక కానివ్వండి గారడి సీమోని యొక్క ఉద్దేశ్యం వెనక కానివ్వండి వాళ్ళ హృదయాల ఉద్దేశ్యం కేవలం ఏ పని చేసినా ఆ పనుల వెనకాల వాళ్ళ ఉద్దేశ్యం సంపాదన ఐదవది అంతేకాకుండా మరి ఒక సంగతి కూడా నేను జ్ఞాపకం చేసుకోవటం మానలేదు అది ఏదనగా లోకం కొరకు భక్తిని కూడా విసర్జించే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం యూదా ఈ లోకాన్ని పొందటానికి మాత్రమే మతానుసారి అయ్యాడు యూదా ఈ లోకంలో పేరు కొరకు అంటే యేసు ప్రభు శిష్యుడిగా ఉండటం ద్వారా తనకు ఒక పేరు వస్తుంది లేకపోతే మరి తన బ్రతుకు గడిచిపోద్ది అనుకుని మతానుసారి అయ్యాడంట ఆ కోరిక వలననే మతమును తన ప్రభువును అమ్మేశాడంట ఆ కోరిక వలననే ఆ లోకాన్ని సంపాదించుకోవటానికి మతాన్ని అమ్మేసాడు తన ప్రభువును అమ్మేశాడు అప్పుడు చెప్తా ఉన్నాడు అన్నమాట క్రైస్తవుడు ఆ మిగిలిన నలుగురితో సమయానుసారి ధనకామయ్య లోక పట్టయ్య సర్వకాపేరావుతో చెప్తున్నారు మీరు అడిగిన ప్రశ్నకు నేను జవాబు ఇచ్చేశాను ఆ జవాబు అయినా ప్రమాణమని దాన్ని అంగీకరించటం అయినా సరికాదు అది అజ్ఞానమును వేషధారణయు పిశాచ నీతియు అయ్యున్నది మీ క్రియల చొప్పున మీకు ప్రతిఫలం కలుగుతుంది మీకు జవాబు ఇచ్చేశాను కాబట్టి దాన్ని మీరు అంగీకరిస్తారా సరే ఒకవేళ అంగీకరించకుండా మీ విధానంలోనే మీరు వెళ్తే అది అజ్ఞానం అది వేషధారణ అది దెయ్యాల నీతి మీ క్రియల చొప్పున మీకు ప్రతిఫలం వస్తుంది అన్నాడు ఇంకంతే క్రైస్తవునికి జవాబు చెప్పలేకపోయారు తేరు చూస్తా నిలబడిపోయారు నిరీక్షణ చిత్తుడు అన్నాడు క్రైస్తవుడు ఇచ్చిన ప్రత్యుత్తరం శభాష్ అన్నట్టుగా మెచ్చుకున్నాడు కొంతసేపు వారిలో ఎవడూ మాట్లాడక బహుమౌనంగా అయిపోయారు అప్పుడు సమయానుసారి వాని సహవాసులను తడబడిపోతా క్రైస్తవుడు నిరీక్షణ చిత్తుడు తమకు ముందర కొంత దూరంగా వెళ్ళే వరకు నిలిచిపోయారు సమయానుసారి వాని సహవాసులు తడబడిపోయారంట
ఇంకా వీళ్ళతో మనం మాట్లాడలేములే అనుకున్నారు. క్రైస్తవుడు నిరీక్షించితుడు కొంత దూరం ముందుగా వెళ్ళిపోయే వరకు వీళ్ళు వెనకాల ఆగిపోయారు. అప్పుడు క్రైస్తవుడు తన సహవాసి అయిన నిరీక్షణచిత్తుడిని చూసి, వీరు మనుషుల తీర్పుకే నిలవలేకపోతే దేవుని తీర్పుకి ఎలా నిలవగలరు, మంటిగాటాలైన మనుషులు వారితో వాదించేటప్పుడే వారు మౌనులైపోతే అగ్నిమంటల వలన గద్దించబడే పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళేమైపోతారు అని చెప్పి క్రైస్తవుడు నిరీక్షణచిత్తుడితో అన్నాడు. అప్పుడు క్రైస్తవుడు నిరీక్షణచిత్తుడు వాళ్ళని వదిలిపెట్టేసి ముందరగా వెళ్ళి సౌఖ్యం అనే చక్కని మైదానానికి వచ్చారు. దానిలో బడి బహు సంతోషంగా నడుస్తూ ఉన్నారు. అయితే ఆ మైదానం వెడల్పు కొంచెమే కనుక వారు శీఘ్రంగా దాన్ని దాటి వెళ్ళిపోయారు. ఆ మైదానం అవతల లాభం అనే ఒక కొండ ఉంది. ఆ కొండ యందు వెండి గని ఒకటి ఉంది. అది వింత గనుక పూర్వం ఈ దారిలో ప్రయాణం చేసిన వారందరూ దానిని చూడటానికి త్రోవ విడిచి వెళ్ళిపోయారు. అయితే ఆ గని కొరకు బిలానికి బహు సమీపంగా వెళ్ళినంతలో వారు త్రొక్కిన భూమి మోసం చేత పగిలిపోయినందున వారు నశించారు. చాలా జాగ్రత్తగా విన్నాడు దేవుని బిడ్డలారా. క్రైస్తవుడు నిరీక్షణచిత్తుడు బయలుదేరి ముందు వెళ్ళిపోతూ ఉన్నారు. సౌఖ్యం అనే మైదానానికి వచ్చారు. సౌఖ్యంగా ఉంది, హ్యాపీగా ఉంది కాబట్టి ఇంతకు ముందున్న ఇబ్బందులు తొందరల నుంచి కొంత విడుదల వచ్చింది కాబట్టి సంతోషంగా నడుస్తున్నారు. అయితే ఆ మైదానం వెడల్పు కొంచెమే దాన్ని శీఘ్రంగా దాటి వెళ్ళిపోయారు. ఆ మైదానం దాటాక లాభం అనే ఒక కొండ ఆ దారి పక్కన ఉందంట. ఆ కొండలో వెండిగాని ఉందంట. అది వింత కాబట్టి వెళతా వెళతా ఉన్న యాత్రికులు చాలామంది అదేంటో ఆ వింత చూద్దాం అని వెళ్ళేవారంట. ఎందుకు అని అంటే దాన్ని చూడటానికి త్రోవను విడిచిపెట్టి వెళ్ళేవాళ్ళంట. అయితే ఆ గని యొక్క బిలానికి దగ్గరగా వెళ్ళినంతలో వారు త్రొక్కిన భూమి మోసం చేత పగిలిపోయేది కాబట్టి వాళ్ళు నశించిపోయారు. అందుకని చాలామంది అక్కడ కాళ్ళు చేతులు విరిగిపోయి తమ చచ్చిపోయే పర్యంతం తమ స్వాతంత్ర్యాన్ని తిరిగి పొందలేక అక్కడే నశించిపోయారు. అప్పుడు నా కళ్ళలో నేను చూసినది ఏదనగా మార్గానికి కొంచెం ఎడంగా ఆ వెండి గని ఎదుట ఒక పెద్ద మనిషిలాగా ఉన్న దేమ అనేవాడు ప్రయాణస్తుల్ని పిలుస్తూ ఉన్నాడు. వాడు క్రైస్తవుణ్ణి నిరీక్షణ చిత్తుణ్ణి చూసి, ఓయి ఇట్లా తిరిగి రండి, మీకు ఒక వింతను చూపిస్తాను అని పిలుస్తూ ఉన్నాడు. ఈ దేమ అనేవాడు మరి 2 తిమోతి పత్రికలో పౌలు గారు ఆయన పత్రికలో రాయటాన్ని మనం చూస్తాం. ఈ దేమ అనేవాడు ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి దేమ గురించి వ్రాయబడుతుంది. ఈ దేమ కూడా అలాగే మరి పౌల్ని విడిచిపెట్టేసిన కారణం ఏంటంటే లోకస్తుడిగా మారిపోలా కానీ ధన సాంపాద్యం కొరకు దేవుని మార్గం నుంచి తప్పిపోయిన వాడుగా ఉన్నాడు. ఈ దేమ అనేవాడు అంటే అక్కడ నిలబడి, రండి రండి ఒకసారి వెండిగని దగ్గరికి రండి, మీకు ఒక వింత చూపిస్తాను రండి అని యాత్ర చేసే వాళ్ళని పిలుస్తూ ఉన్నాడంట. అప్పుడు క్రైస్తవుడు అన్నాడు, మేము దాని నిమిత్తం రావటానికి అది ఎంత ప్రాముఖ్యమైన వస్తువా అన్నాడు. దేమ అన్నాడు, ఇక్కడ ఒక వెండిగని ఉంది, దీనిలో కొందరు ధనం కొరకు తవ్వుకుంటున్నారు, మీరు వచ్చి కొద్దిగా కష్టపడితే చాలు విస్తారమైన భాగ్యం సంపాదించుకోవచ్చు అన్నారు. అప్పుడు నిరీక్షణచిత్తుడు మనం వెళ్ళి చూద్దాం రా అన్నాడు. క్రైస్తవుడు అన్నాడు, నేను మాత్రం రాను, పూర్వం నేను ఆ స్థలాన్ని గూర్చిన సంగతి విన్నా, అక్కడ ఎంతమంది నశించిపోయారో అది కూడా విన్నా, అంతేకాకుండా ఆ ధనము దాన్ని వెదికే వారికి ఉరిలాంటిది, ఎందుకనగా అది యాత్రలో అంటే ధనం యాత్రలో వారికి అభ్యంతరం కలుగజేస్తుంది అని చెప్పాడు. అప్పుడు క్రైస్తవుడు దేమాను పిలిచి, ఆ స్థలం హానికరమైనది కదా అని అడిగాడు, అది యాత్రలో అనేకులకు అభ్యంతరం కలగజేయలేదా అని అడిగాడు. అప్పుడు దేమ అన్నాడు, జాగ్రత్త లేని వాళ్ళకే కానీ మిగతా వాళ్ళకేమీ హానికరం కాదు అని చెప్పి తను సిగ్గుపడ్డాడంట. దేమ జాగ్రత్త లేని వారికే హానికరం అంట డబ్బు, లేకపోతే మిగతా వాళ్ళకి కాదన్నట్టుగా చెప్పాడు. కానీ దేమ ఆ జాగ్రత్త లేకే జాగ్రత్త కాదు, అసలు జాగ్రత్త పడటం కాదు, దాని మీద ఆశ దాని వెంట పడే మన ఉద్దేశం మనకి కీడు చేస్తుంది అని బైబిల్ ఎన్నో విధాలుగా ఉపదేశిస్తూ ఉంది. మొదటి నుంచి చివరి వరకు అనేక సందర్భాలను మనం అందులో చూడొచ్చు. అప్పుడు క్రైస్తవుడు అన్నాడు, దేమ మాట విన్న తర్వాత
నిరీక్షించేటోడితో ఒక్కడుగైనా మనం మన దారిని వదలొద్దు, మన మార్గంలో మనం తిన్నగా వెళ్ళిపోదాం అన్నాడు. నిరీక్షించేటోడు సమయానుసారి గనక ఇక్కడికి వస్తే మన వలె ఈ దేమ అతడిని కూడా పిలిస్తే ఖచ్చితంగా దాన్ని చూడటానికి దారి తొలిగి వెళ్ళిపోతాడు సుమా అన్నాడు. క్రైస్తవుడు అన్నాడు, వాడు వెళ్ళక మానడు. వాని ఉద్దేశాలు వాడిని ఖచ్చితంగా ఆ వైపుకు నడిపిస్తాయి. బహుశా అక్కడ చచ్చిపోతాడు కాబోలు అన్నాడు. క్రైస్తవుడు అన్నాడు, ఓ దేమా, నీవు ప్రభు యొక్క న్యాయ మార్గాలకు శత్రువుగా ఉన్నావు. నీవు మార్గాన్ని విడిచినందుకు ఇంతకు పూర్వం నీవు రాజుగారి న్యాయాధిపతులలో ఒకని చేత న్యాయ తీర్పు పొందావు. అదే పౌలు గారు అన్నమాట, ఆయన చేత న్యాయ తీర్పు చెప్పబడ్డారన్నమాట. మమ్మను ఆ శిక్షా విధిలోనికి త్రిప్పటానికి నువ్వు ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? అదియుగాక మేము ఏమాత్రమైనను రాజమార్గం నుండి తొలగితే నిర్భయంగా మా ప్రభు అయిన రాజుగారు ఆ సంగతి విని ఎక్కడ మేము ధైర్యంతో ఆయన ఎదుట నిలవవలనని కోరుతున్నామో అక్కడ మమ్మను అవమానపరుచునని గట్టిగా ఉత్తరం ఇచ్చాడు. చూసారా, క్రైస్తవుడు దేమతో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు ప్రభువు యొక్క న్యాయ మార్గాలకు శత్రువుగా ఉన్నావు, నువ్వు ఆ మార్గాన్ని విడిచిపెట్టావు, అందుకని ఇంతకు పూర్వమే నీవు తీర్పు పొందావు. నువ్వు శిక్ష పొందటమే కాక ఆ శిక్షా విధిలోనికి మమ్మను కూడా త్రిప్పే ప్రయత్నం చేస్తున్నావు. అదియుగాక మేము ఏమాత్రమైన రాజమార్గం నుండి తొలగితే మా ప్రభువైన రాజుగారు ఆ సంగతి విని ఎక్కడ మేము ఆయన ఎదుట ధైర్యంగా నిలవాలని కోరుతున్నామో అక్కడ మమ్మను ఆయన అవమానపరుస్తాడు కదా నువ్వు చెప్పిన మాట వింటే అన్నాడు. అప్పుడు దేమ తిరిగి నోరెత్తి అంటున్నాడు, నేను మీ మతస్థుల్లో ఒకనే, మీలా యాత్రికుడినే, మీరు కూడా కొంతసేపు నిలవండి, నేను కూడా వస్తా అంటున్నాడు. తన తప్పుని కప్పిపుచ్చుకుంటా కేకలేస్తా ఉంటున్నాడు అన్నమాట. క్రైస్తవుడు అన్నాడు, నీ పేరేమిటి? ఇందాక నేను పిలిచాను ఆ పేరే కదా అన్నాడు. అవును, నా పేరు దేమ, నేను అబ్రహాము కుమారుణ్ణే, నేను విశ్వాసినే అంటున్నాడు. అప్పుడు క్రైస్తవుడు అన్నాడు, నువ్వు నాకు తెలుసు, నీ ముత్తాత గెహాజ్, మీ నాన్న యోధ, నీవు వారి అడుగుజాడల్లో నడిచావు, నీ తండ్రి ద్రోహి అయినందున ఉరిదీయబడ్డాడు, అది నీకు నువ్వు తగిన ఫలమే. మేము రాజుగారి యొద్దకు చేరినప్పుడు ఈ నీ నడవణ్ణి గురించి మేము చెప్తామని పలికి తన మార్గాన వెళ్ళారు. అంతలో సమయానుసారి అతని సహవాసులు కనపడ్డారు. వారు దేమా యొద్దకు వెళ్ళిపోయారు. ఆ నలుగురు కూడా దేమాను ఖండించి వీళ్ళు ముందుకు వచ్చేసారు. క్రైస్తవుడు నిరీక్షించితుడు, నీ గురించి రాజుగారికి చెప్తాంలే, ఇలా చాలామందిని పాడు చేస్తున్నావని అని చెప్పారు. ఇంతలో వాళ్ళు సమయానుసారి మరి లోకపట్టయ్య, ధనకామయ్య, సర్వకాపేరవ్ అనేవారు మరి దేమా దగ్గరికి వెళ్ళిపోయారు. తరువాత వారు ఆ గని అంచున నిలిచి తొంగి చూడటం వలన మరి దానిలో పడిపోయారో, తవ్వటానికి దిగారో, లేకపోతే ఆ గని అడుగున సాధారణంగా లేచే ఆవిరి వలన ఊపిరి తిరగక చచ్చిపోయారో, ఆ వివరం అయితే నాకు రూఢిగా తెలియలేదు. మెట్టుకు నేను చూచినదేమనగా ఆ నలుగురు మరి ఎప్పుడూ ఈ యాత్రా మార్గంలో కనబడలేదు. అప్పుడు క్రైస్తవుడు ఒక పాట పాడాడు, సమయానుసారియు వెండిదేమయు ఏకీభవించారు, ఒకడు పిలిచాడు, రెండవవాడు వాని అక్రమ ధనలాభంలో పాలు పొందటానికి పరిగెత్తాడు, కలిసి శ్రమపడ్డారు, మరి ముందుకు సాగలేదిక. తరువాత ఆ మైదానం యొక్క ఆవలి ప్రక్క నేను చూసినదేమనగా యాత్రికులు త్రోవ ప్రక్కకు సమీపంగా గల ఒక పాత స్తంభం ఉండే చోటుకు చేరారు. వారిద్దరూ దాన్ని చూచి దాని విపరీత రూపానికి ఆశ్చర్యపడి దుఃఖపడ్డారు. వీళ్ళిద్దరూ వెళ్తూ ఉండగా దారి పక్కన ఒక స్తంభం కనపడిందంట. దాని విపరీత రూపం చూసి ఆశ్చర్యపడ్డారంట, ఏడ్చారంట. ఎందుకనగా అది స్తంభ రూపంగా మార్చబడిన ఒక స్త్రీని పోలినట్టుగా కనపడతా ఉంది. కాబట్టి వారు కొంతసేపు అక్కడ నిలిచి దాన్ని తేరి చూస్తూ ఉన్నారు. అది ఏమిటో వారు తెలుసుకోలేకపోయారు. తదుకు నిరీక్షణ చిత్తుడు దాని తల మీద వింతైన అక్షరాలతో వ్రాయబడిన వ్రాత చూశాడు. అయినను అతడు చదవలేక విద్య గల క్రైస్తవుడు దాని అర్థం చెప్పగలడేమోనని అతన్ని పిలిచాడు. కాబట్టి క్రైస్తవుడు వచ్చి కొంతసేపు అక్షరాలను కూర్చిన తరువాత అది లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమనే అర్థం ఇస్తుంది
అని చెప్పాడు. కాబట్టి అతడు దాన్ని చదివి తన సహవాసికి వినిపించిన తరువాత వారిద్దరూ లోతు యొక్క భార్య సోదొమ అనే పట్టణంలోండి పారిపోతూ ఉండటగా ఆమె ధనాపేక్ష కలిగి తన వెనుక చూచినందున ఉప్పు స్తంభం అయిపోయింది అని జ్ఞాపకం చేసుకుని ఓహో ఆ స్తంభం ఇదే అని అనుకున్నారు. హఠాత్తుగా వారికి కనబడిన ఆ వింతైన దర్శనం వారికి క్రింది సంభాషణ జరగటానికి కారణమయ్యింది. అప్పుడు క్రైస్తవుడు అన్నాడు, ఆహా నా సహోదరుడా, ఇది మనకు సమయోచితమైన దర్శనం కదా. లోభం అనే కొండను చూడటానికి దేమ మనల్ని పిలిచిన వెంటనే ఇది కనబడటం మనకు మేలు కదా. ఆ దేమ కోరినట్లు నీవు కొంతమట్టుకు ఇచ్చపడినట్లు మనము మార్గం విడిచి అక్కడికి వెళితే ఈ స్త్రీ వలే మనం కూడా మన తరువాత వచ్చేవారు చూడటానికి భయంకరమైన గుర్తుగా అయిపోయేవాళ్ళం కదా అన్నాడు. అప్పుడు నిరీక్షించితుడు, అమ్మో నేను ఎంత వెర్రివాణ్ణి అయిపోయాను, అందుకు దుఃఖపడుతున్నా. ఇంతకుముందు నేను ఎందుకు లోతు భార్యను పోలున్నానని ఆశ్చర్యపడుతున్నా. ఆమె పాపానికి నా పాపానికి ఏం భేదం? ఆమె వెనుక తట్టు చూసింది అంతే కదా నేను చూడటానికి వెళ్ళాలని కోరాను. దేవుని కృప మహాఘనత వహించుగాక. నా మట్టుకైతే అట్టి తలంపు కొంచెం సేపైనా నా మనస్సులో పుట్టినందున నేను సిగ్గుపడుతున్నాను అన్నాడు. నిరీక్షించితుడు మనసులో ఆశపడ్డాడంట, వెళదామని ఒక కోరిక వచ్చిందంట. కానీ మరి నేను ఎంత తప్పు చేసేవాడిని, దేవుడు నన్ను ఆ తప్పు చేయకుండా కాపాడాడు. మరి ఆమె పాపానికి నా పాపానికి భేదం లేదు. ఆమె వెనుక తట్టు చూసింది, నేను చూడటానికి వెళ్ళాలనే కోరికను వ్యక్తపరిచాను. దేవుని కృప మహాఘనత వహించునుగాక. కొంచెంసేపు అయినా అలాంటి తలంపు నా మనసులో వచ్చినందుకు నేను సిగ్గుపడుతున్నాను అన్నాడు. క్రైస్తవుడు అన్నాడు, మనం ఇక్కడ చూస్తున్న సంగతులు ఇక మీదట మనకు సహాయార్థంగా ఉండునట్లు వాటిని బాగుగా విచారించి తెలుసుకుందాం. ఆ స్త్రీ అంటే లోతు భార్య ఒక గండాన్ని తప్పించుకుంది. ఏంటంటే ఆ గండం సోదొమ గొమొర్రాలో ఉండి అగ్ని గంధకాల చేత నశించిపోయే గండాన్ని తప్పించుకుని బయటకైతే వచ్చింది. కానీ సోదొమ యొక్క నాశనమందు ఆమె సోదొమ యొక్క నాశనంలో నశించాల. కానీ మనం ఇక్కడ చూసినట్లు మరి యొక్క శిక్షావిధి చేత నశించిపోయింది. అంటే ఉప్పు స్తంభంగా మారిపోయింది. బ్రతికున్న మనిషి ఉన్నపాటున ఉప్పు స్తంభం అయిపోయింది. ఆమె నాశనం అక్కడ జరగలేదు కానీ ఇక్కడ జరిగిపోయింది. ఎందుకు అని అంటే అక్కడ ఉన్నప్పుడు అగ్ని గంధకాలతో కాలిపోయేది, బయటకు వచ్చిన తన గుండెల్లో లోకం మీద అపేక్ష పోనందు చేత ఇక్కడున్న ఆమె నశించిపోయింది అని. నిరీక్షించితుడు, వాస్తవం ఆమె మనకు భయం నిమిత్తం, మన ఎదుట ఒక దృష్టాంతం నిమిత్తం ఉండాలి. ఎందుకంటే మనము ఆమె పాపం చేయకూడదు అంటానికి ఈ భయం చేత ఆటంకపరచబడని వారికి రాబోయే శిక్షావిధికి అది గుర్తయి ఉండాలి. మనం ఆమె లాంటి పాపం చేయకూడదు అంటానికి శిక్షావిధికి అది గుర్తుగా ఉండాలి. అట్లు కోరహు, దాతాను, అభిరాము అనేవారు కూడా వారి పాపమందు వారితో కూడా వచ్చిన 250 మంది మనుషులు ఇతరులు భద్రంగా ఉండు నిమిత్తం వారికి బోధించే దృష్టాంతంగా ఉన్నట్టుగా మనం చూడొచ్చు. కోరహు, దాతాను, అభిరాము అనేవారు మరి మోష యొక్క కజిన్స్ అనే చెప్పొచ్చు. బహుశా అంటే వాళ్ళు లేవి వంశానికి చెందిన వాళ్ళే. కానీ మోషేకి విరోధంగా వాళ్ళు లేచారు. వాళ్లతో పాటు 250 మంది మనుషులు లేచారంట. వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈ స్త్రీ ఒక్క అడుగంత దూరంనైనా మార్గం నుండి తొలగినట్టు వ్రాయబడలేదుగా. మార్గంలోంచి తొలగిపోలా. కానీ ధనాపేక్ష చేత వెనక్క తిరిగి చూడటం వల్ల ఉప్పు స్తంభం అయిపోయింది. వెళ్ళలేదు, సుధుమ గుమర్రాల్లోకి వెళ్ళలేదు, ఏదన్నా తెచ్చుకోలేదు. కానీ అపేక్ష చేత ఆమె వెనక్క తిరిగి చూడటమే ఆమె నాశనానికి కారణమైపోయింది. చూసారా దేవుని బిడ్డలారా, అది సంపాదించుకోక ముందు మనిషిలో ఉండేది అపేక్ష. ఇక్కడ అపేక్షే ఆమెను నాశనం చేసేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనలో అపేక్ష ఏ మేరకు ఉంది,
ఒకవేళ ఉంటే అది దేవుని దృష్టిలో ఎంత పాపం, పాపం ఒక ప్రక్కన పెడదాం, అసలు దానివలన ఎంత నాశనం అయిపోవటాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. మరి ఇంతకుముందు మనం యూదాను చూసాం, ఇంతకుముందు మనం శాస్త్రులు పరిశీలనలు చూసాం, హమోరును చూసాం, మరి గారడి సీమోన్ను చూసాం. ఇక్కడ చూస్తే మరి స్త్రీగా కనబడుతూ ఉంటున్న లోతు భార్యను చూస్తూ ఉన్నాం. ఆమె మార్గంలోంచి పక్కకు తొలగల, మార్గంలో ఉందే కానీ వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూడటానికి కారణం ఏంటి అంటే మరి ఆ దేశంలో తను దాచుకున్నవన్నీ కూడా తను కోరుకుంది కానీ వాటిని పొందుకోలేకపోయింది, కానీ ఉప్పు స్తంభంగా మారిపోయింది. కాబట్టి దేమాయు వాని సహవాసులను ఆ ధనము వెతకటానికి ధైర్యంగా అక్కడ నిలిచి ఉండటం ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి దేమా వాని సహవాసులు ఇన్ని చూస్తూ ఉన్నా, ఎందుకు ఆ మాట వీళ్ళు అనుకోవాల్సి వచ్చింది అంటే లోతు భార్యను మన కళ్ళు ముందు కనపడతా ఉంది ఒక ప్రక్కన. ఇంతకుముందు అనేక అనుభవాల్లో ఉన్న వాళ్ళ గురించి నేను చదివాను ఇంత ఇప్పుడు చెప్పినట్టుగానే. మరి వీళ్ళందరినీ చూస్తూ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళటం ఆశ్చర్యంగా ఉంది. ఆమెకు సంభవించిన శిక్షావిధి వలన వారున్న చోటున వారి కన్నులకు కనబడు గుర్తుగా ఆమె నిలవబెట్టబడింది. వారు కన్నులెత్తితే ఆమెను చూడక విధిలేదు. కన్నులెత్తితే కనబడేలాగా ఉందా లోతు భార్య వాళ్ళ కళ్ళకి, మాకు తెలియదు మేము మర్చిపోయాం అనటానికి వీల్లేదు. క్రైస్తవుడు అన్నాడు అది ఆశ్చర్యకరమైన సంగతి. అయితే ఈ విషయం వందు వాళ్ళ హృదయాలు చెడ్డ కాఠిన్యం పొందాయి అని దీని వలన అర్థమవుతూ ఉంది. తెలియక కాదు, చాలామంది జీవితంలో ఈ విషయంలో జయం ఎందుకు పొందలేకపోతున్నాం అని అంటే హృదయాల్లో ఉన్న చెడ్డ కాఠిన్యం వలన. అనేక విషయాలు దృష్టాంతాలుగా మన ముందున్న లోతు భార్య దృష్టాంతంగా ఉన్న, ఇంకా అనేక మంది దాని వెంటపడి నశించిపోయిన వాళ్ళుగా ఆకాన్ని చూస్తే మరి ఏంటి బంగారు బంగారు కమ్మిని ఆశించి, షీనారు వస్త్రాన్ని ఆశించి, మరి అతను కాల్చబడిన రాళ్లతో కొట్టబడి చంపబడినట్టుగా మనం చూస్తున్నాం. యోధా పరిస్థితి అలాంటిదే అని చూస్తున్నాం. గెహాజీ కూడా దాన్ని ఆశించే కుష్ఠరోగి అయిపోయాడు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఎన్నెన్నో విషయాలు మన కళ్ళ ముందు దృష్టాంతాలుగా కనబడుతూ ఉన్నా మనం కూడా అదే దారిని ఎందుకు వెళ్ళిపోతామంటే మన హృదయాలు చెడ్డ కాటి లోకి వెళ్ళిపోవటం వలన. వారిని న్యాయాధిపతి ఎదుట సొమ్ము దోచుకుని వారితోనైనను, లేకపోతే ఉరి స్తంభముల కింద జేబు కత్తిరించి దొంగలతోనైనను పోల్చవచ్చును, కానీ మరి ఎవరితో వారిని న్యాయంగా పోల్చగలం? సుధమ పట్టణస్థులు బహు పాపులై ఉన్నారు అని చెప్పబడింది కదా. ఎందుకనగా వారు యెహోవా ఎదుట పాపులైరి. అనగా సుధమ దేశమును పూర్వమందలి ఏదేను వనమును పోలి ఉండజేసి ఆయన వారికి ఉపకారం చూపినప్పటికీ వారు ఆయన ఎదుట పాపం చేసిన వారుగా ఉన్నారు. సుధమ పట్టణస్థులని గురించి దేవుడు చెప్తా ఉన్నాడు, వారు దేవుని ఎదుట పాపులుగా మారిపోయారంట. అసలు దేవుడు వాళ్ళకి ఇచ్చిన దేశం, వాళ్ళకి ఇచ్చిన సంపద ఎలాంటిది అంటే ఏదేను వనం లాంటి పరిస్థితి. కాబట్టి అలాంటప్పుడు వాళ్ళు దేవునికి కృతజ్ఞత చూపాల్సింది పోయి ఆయన ఎదుట వాళ్ళు పాపం చేసిన వారిగా మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని ఆయన ఓర్చుకోలేకపోయాడంట, నేను వీళ్ళకి ఏదేను వనం లాంటి దేశాన్ని ఇచ్చేనే, ఇంతటి సౌఖ్యమైన ప్రదేశం ఇచ్చేనే, నాకు కృతజ్ఞత కలిగి ఉండాల్సింది పోయి ఇంత హేయమైన పాపంలోకి వీళ్ళు దిగజారిపోయారే అని ఆయన ఓర్చుకోలేకపోయాడంట. అందుకని మరింత కోపాన్ని తెచ్చుకోవాల్సి వచ్చింది. అందుకని వాళ్ళని ఎంత బాధకు గురి చేశాడంటే ఆకాశం నుండి దిగిన అగ్ని చేత వాళ్ళు కాలిపోయారు. మరియు అట్టివారు అనగా వారు పాపం చేయకుండా వారికి భయము పుట్టించటానికి వారి ఎదుట పెట్టబడిన దృష్టాంతాలు చూసిన వాటిని లక్ష్య పెట్టక ఇంకా పాపం చేస్తున్న ఈ మనుష్యులు కఠిన శిక్షా విధిని పొందుతారు అని తలంచక తప్పదు. ఒక ప్రక్కన ఈ రోజుల్లో కూడా, నేటి దినంలో కూడా మనుష్యులు పాపం చేయకుండా ఉండటానికి ఆ సుధుమ గుమ్మరాలని మన కళ్ళ ముందు పెడుతున్నాడు.
అలాగే నో కాలం నాటి ప్రజలను మన ముందు పెడుతున్నాడు. ఆనాటి ఆ జలప్రళయం లేకపోతే సొదొమ గొమొర్రాలో ఉన్న ఆ అగ్ని గంధకాల ద్వారా కాల్చబడిన పరిస్థితులు, ఎందుకు దేవునికి అంత కోపం ఎందుకు వచ్చింది, ఆయన ఎందుకు అంత ఓర్చుకోలేకపోయాడు అని అంటే, వాళ్ళు కృతజ్ఞత లేని వారుగా ఉండటం మాత్రమే కాకుండా దేవుని ఎదుట భయంకరమైన పాపాన్ని చేసిన వారుగా ఉన్నారు కాబట్టి. ఈ దృష్టాంతాలన్నీ మన ముందు కూడా పెడుతున్నా, ఇంకా లక్ష్య పెట్టక పాపం చేస్తున్న మనుషుల కంట కఠిన శిక్ష విధి తప్పదంట. కాబట్టి దేవుని బిడ్డలో అవి ఎప్పుడో జరిగినాయిలే, బైబిల్లో చదివేములే, అయి ఉండొచ్చులే, చూద్దాంలే, ఇంకా రాలేదుగా అన్నట్టుగా మనం వ్యవహరిస్తే, దేవుడు మనలాంటి వాడే అనుకుంటే అది మనల్ని ఖచ్చితంగా నష్టానికి నాశనానికి నడిపిస్తుంది అని మనం ఖచ్చితంగా భయపడాలన్నమాట. నిరీక్షణ చెప్పు చిత్తుడు అంటున్నాడు, నువ్వు చెప్పింది సత్యమే, దానికి సందేహం లేదు, అయితే నీవు నేను అట్టి గురుతుగా చేయబడకపోవటం మనకి ఇవ్వబడిన కృప. మనం దేవుణ్ణి స్తుతించటానికి, ఆయన ఎదుట భయభక్తులు గలవారమై ఉండటానికి లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవటం ఒక కారణం. ఆ తరువాత నేను చూస్తూ ఉండగా వారు రమ్యమైన ఒక నది దగ్గరికి చేరారు. అది రాజైన దావీదు దేవుని నది అని, యోహాను అయితే జీవజల నది అని చెప్పారు. వారి మార్గం ఆ నది యొక్క ఒడ్డు పొడుగుతూ ఉంది. కాబట్టి క్రైస్తవుడు, అతని సహవాసి అయిన నిరీక్షణ చిత్తుడు ఆ ఆనందంతో అక్కడ నడుస్తూ ఉన్నారు. ఎక్కడ అంటే దేవుని నది ప్రక్కన ఉన్న దారిలో ఆ ఏటి నీళ్లు త్రాగుతూ ఉన్నారు. అది అలసిన వారి ప్రాణాలకి ఉల్లాసకరముగా ఉండెను. ఆమేన్. ఇక్కడతో ముగిస్తున్నాను. ఇవాళ కూడా మరి చాలా చక్కటి విషయాలు మనం నేర్చుకున్నాం. మరి క్రైస్తవుడు సమయానుసారి ధనకామయ్యకి చక్కటి ఆన్సర్ ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు పసిపిల్లలు వీటికి ఆన్సర్ చెబుతారు. దేవుడు రొట్టెల కొరకు, యేసు ప్రభు రొట్టెల కొరకే ఆయన వెంబడించడం తప్పు అని అంటే, లోకాన్ని ఆర్జించటానికి మత వేషం వేసుకోవటం ఎంత తప్పు అనేది అక్కడ చెప్పటం జరుగుతుంది అన్నమాట. ఇంకా బైబిల్లో అనేక దృష్టాంతాలను చూపించి దేవుడు వాటిని ఎంత ఖండించాడు అనే విషయాన్ని కూడా మనం చదువుకున్నాం. తర్వాత లోతు భార్య దారిలోనే ఉంది, కానీ వెనక్కి తిరిగి చూసింది. ఆమెలో ఉన్న అపేక్ష ఆమెను ఎప్పుడైతే వెనక్కి తిరిపిందో, ఉన్న పాటనే ఎక్కడ బయటకు వచ్చి నశించిపోయిందిగా కనపడతా ఉంది. కాబట్టి ఈ దృష్టాంతాలన్నీ దేవుడు మన ముందు ఎందుకు పెడుతున్నాడంటే, మనం నశించిపోకుండాన్నట్లు మనం అటువంటి అపేక్ష కలిగిన వారమై ఉంటే గనక ఖచ్చితంగా మన ముందుకు అటువంటి శోధన వచ్చినప్పుడు మనం పడిపోతాం, మనం తప్పిపోతాం, దారి తొలగిపోతాం, దేవునికి వేరైపోతాం. మనకు తెలియకుండానే జరిగిపోద్ది, చివరికి నాశనం మనకు మిగులుతుంది. అందుకని ఇటువంటి విషయాలన్నీ దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. వాళ్ళ ఆ విషయాలను జ్ఞాపకం చేసుకుని దేవుడు మనల్ని ఆ పరిస్థితి నుంచి తప్పించారు, మనం అలాంటి గురుతులుగా చెయ్యబడలేదు, నిజంగా మనం ఎంతో ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పాలి అని చెప్పి వాళ్ళు సంతోషపడతా వాళ్ళు వెళుతూ ఉండగా, దేవుడు ఆ ప్రయాస తర్వాత కొంత వాళ్ళ మార్గం మరి సంతోషకరంగా సాగేలాగా, జీవ జల నది ప్రక్కనే ఉన్న ఒక దారిలో వాళ్ళు నడిపించబడుతూ ఆ ఏటి నీళ్లు త్రాగుతూ ఉల్లాసకరంగా వాళ్ళ యాత్రని నడిపిస్తూ ఉన్నారు అనేది మనం చదువుకుంటున్నాం. తర్వాత ఏం జరిగింది అనేది రేపు చదువుకుందాం. దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి ప్రార్థనలో కొంతసేపు ఏకీభవించాలని మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడా, మహోన్నతుడు అయిన దేవుడా, మంచి దేవుడా, కనికర సంపన్నుడైన దేవుడా, కరుణా కటాక్షం కలిగిన దేవుడా, ప్రభువా ఈ రాత్రికాల సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు వందనాలు స్తోత్రాలు నైనా. దేవా మీకు స్తోత్రం. మమ్మల్ని ప్రేమిస్తున్నవాడా మీకు వందనాలు. మా ఎడల కృప చూపుతున్నవాడా మీకు వందనాలు ప్రభువా.
ఆత్మీయ జీవితంలో మేము తుట్టిల్లిపోకుండా, మేము తప్పిపోకుండా, మా స్వంత ఆశలకు మేము దాసులం కాకుండా ప్రభువ, మాలో పుట్టే అపేక్షలకు మేము బానిసలం కాకుండా ప్రభువ, తండ్రి తండ్రి నైనా 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 మేము కాపాడబడినట్లు మీ చేతులకు అప్పగించుకుంటున్నాం నైనా. మేము కూడా యాత్రికులమే అని యాత్ర చేస్తున్న సమయానుసారి ధనకామయ్య, లోకపట్టయ్య, ప్రభువ సర్వకాపేయరావు వీళ్ళందరూ కూడా ప్రభువ యాత్రికులుగా ఉన్నాం అనుకుంటూ తండ్రి తమ తమ ఉద్దేశాలను బట్టి నైనా తండ్రి భక్తి వేషం వేసుకొని నైనా నైనా అయ్యా 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 ఒక బోధకుడుగా ఉంటూ తండ్రి నైనా సంపాదించుకోవచ్చు అని ప్రభువ ప్రభువ నైనా నైనా ఒక వర్తకుడుగా మత వేషం వేసుకుని సంపాదనే గురిగా కలిగిన వాళ్ళుగా వాళ్ళ ఉద్దేశం అలాగా ప్రభువ ఉంచుకోవచ్చు అని, అది తప్పు కాదని, అది యథార్థతేనని నైనా అది న్యాయమేనని ప్రభువ వాళ్ళు తమ ఉద్దేశాలను బట్టి తమకు తోచిన అర్థాలను ఇచ్చుకుంటూ ప్రభువ వాళ్ళు తమ యాత్ర చేస్తున్న వాళ్ళుగా ఉన్నారు నైనా నైనా. పరిశుద్ధ దేవుడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువ ప్రభువ. పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. యెషయా లోకం దాని ఆశలు ప్రభువ వాటికి మేము అతీతులం కాదునైనా, వాటితో మాకు పోరాటం నిరంతరం ఉంటుంది ప్రభువ 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 తండ్రి. మా ఆశలకు అనుకూలంగా తండ్రి నైనా నైనా బైబిల్లో ఏదైనా దొరుకుతుందా అని వెతుక్కుంటూ మోసం చేసుకునే పరిస్థితులు కూడా మాకు ఉంటా ఉంటాయంట ప్రభువ తండ్రి. జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా, అనేక సార్లు వాళ్ళని వీళ్ళని వీళ్ళను ప్రభువ ఎవరినో మరెవరినో ప్రభువ మాకు మాదిరిగా తండ్రి నైనా నైనా తండ్రి మాకు ప్రభువ దృష్టాంతంగా పెట్టుకుని తండ్రి సాగిపోయే ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోనివ్వద్దు ప్రభువ ప్రభువ తండ్రి. మీకు వంద నాలు నైనా నైనా నైనా. మంచివాడు సువర్ణాన్ని విస్తారంగా కూర్చుకుంటాడు అన్న మాటను పట్టుకుని ప్రభువ ప్రభు అలా కూర్చుకోకపోతే, అలా సంపాదించకపోతే వాడు మంచివాడు అవ్వడు అనే తాత్పర్యాన్ని వాళ్ళు ఇచ్చుకుంటూ ప్రభువ తమ ఉద్దేశాలను బట్టి ఇతరులను నడిపించే ప్రమాదకరమైన పరిస్థితులు వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటున్నారు నైనా నైనా నైనా. అలాంటి మాటలు వినేవాళ్ళు, అలాంటి ఆశల చేత ప్రేరేపించబడేవాళ్ళు, అలాంటి బోధలు లక్ష్య పెట్టేవాళ్ళు ప్రభువ ప్రభువ అలా బోధల వెంట కొట్టుకుపోయే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు తండ్రి నైనా ఎంతమందిగా ఉంటా ఉన్నారు ప్రభువ. ఇన్ని మాటలు వినటం ద్వారా ప్రభు వాటి నుంచి తప్పించబడాలని ప్రార్థన చేస్తున్నానయ్యా. మంచివాడా మేము కూడా అటు ఊరిలో పడకుండా మమ్మల్ని కాపాడుకోవటానికి సహాయం చేయండి ప్రభువ ప్రభువ తండ్రి. పైకి మేము ఏమంటున్నాం, ఏం చెప్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేది ప్రభువ మనుషులు చూస్తారు, కానీ మా గుండెల్లో ఉండే ధనాపేక్షని మీరు చూసే దేవుడవయ్యా. అయ్యా అయ్యా తండ్రి, వాళ్ళ ఆశ వాళ్ళని చంపేసింది. వెండి గని దగ్గరికి వెళ్ళారు దాన్ని తవ్వుకుందామని ప్రభువ, దాన్ని పొందనే లేదు కానీ ప్రభువ దాని వల్ల వారు నశించిపోయారంట. మరలా మార్గంలో వాళ్ళు ఎప్పుడూ కనపడలేదంట ప్రభు. యేసయ్యా యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు యేసయ్యా. అయ్యా నీ మాటను లక్ష్య పెట్టక, నీ మార్గాన్ని లక్ష్య పెట్టక ప్రభు, అందుకొరకు త్రోవ విడిచి వెళ్ళటం ఎంత ప్రమాదమో మాకు తెలియపరుస్తున్న దేవుడా. దేవా 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 తండ్రి 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 మీకు వందనాలు వందనాలు వందనాలు. పరిశుద్ధుడా ఈ విషయంలో మా హృదయాలు కాపాడుకోవటానికి సహాయం చేయండి నాయనా. నైనా మీకు వందనాలు ప్రభువ. లూతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటున్నారయ్యా. అయ్యా 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 సుధుమ యొక్క భయంకరమైన అగ్నిగంధకాలతో ఆమె కాల్చబడలేదు, తప్పించబడింది, కానీ ప్రభువ తన హృదయం నిండా సుధుమ అపేక్షలే కలిగిందిగా ఉందయ్యా. అయ్యా అయ్యా దారి తప్పలేదు, దారిలోనే ఉంది, కానీ వెనక్కి తిరిగి చూసిందంట తండ్రి. తనలో ఉన్న ధనాపేక్ష వెనక్కి తిరిగి చూసేలాగా చేసినప్పుడు ప్రభువ తన జీవితం నైనా నైనా ఒక గుర్తుగా, ఒక ఉప్పు స్తంభంగా నశించిపోయిందిగా మారిపోయింది ప్రభువ. ఎంత ఘోరమైన పరిస్థితినైనా నైనా మాతో తండ్రి నైనా పదే పదే ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నారో తండ్రి. ఈ విషయమై మా హృదయాలను కాపాడుకోవటానికి సహాయించి తప్పి
తప్పిపోయే ఆలోచనలు మాలో ఉండటానికి వీలు లేదయ్యా. అయ్యా 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 మీకు వందనాలు 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 స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. అయ్యా యోధా ఈ లోకం కొరకే ప్రభువ తండ్రి మిమ్మల్ని వెంబడించాడంట ప్రభువ. ప్రభువ మిమ్మల్ని మతాన్ని అమ్మేసుకునే అంత ప్రభువ పరిస్థితికి దిగజారిపోయాడు అంటే ధనం పట్ల తనకున్న వ్యామోహం ప్రభువ. వాళ్ళు కోరుకున్నది ఏది వాళ్ళకి మేలు చేయలేదు నాయనా 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 తండ్రి మీకు వందనాలు వందనాలయ్యా. అయ్యా అయ్యా తండ్రి ఉరి వేసుకుని చచ్చిపోయిన పరిస్థితి అయ్యా. అయ్యా తండ్రి నాయనా నాయనా గారడి సీమోన్ని ప్రభువ పేతురు నాయనా తండ్రి తండ్రి ఎంతో నాయన భయంకరమైన తీర్పు చెప్పినట్టుగా మేము చదువుకుంటా ఉన్నాం ప్రభువ. నాయనా నాయనా అయ్యో ప్రభువ నీకు వందనాలు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. జ్ఞాపకం చేసుకోండి ప్రభువ తండ్రి తండ్రి నాయనా ఏసయ్యా ఏసయ్యా. ఏ దేవుని పని వెనకాలైనా ఏ మంచి పని వెనకాలైనా ప్రభువ మా ఉద్దేశ్యాలు మంచిగా ఉండాలని మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. అది నీకు మహిమకరంగా ప్రభువ తండ్రి మాకు మేలుకరంగా తండ్రి నాయన మా ఆత్మలకు వెలుగుగా ఉండే ప్రభువ ఉద్దేశాలతో మా హృదయాలు నింపబడాలని ప్రార్థన చేస్తున్నాను ఏసయ్యా. అటు వాటి నుంచి తప్పిపోకుండా మా ఆత్మల్ని కాపాడండి ఏసయ్యా. మమ్మల్ని పవిత్రంగా కాచుకోవటానికి మాకు సహాయం చేయండి ఏసయ్యా. ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు ఏసయ్యా. ఏసయ్యా అయ్యా శోధన కాలంలో మేము ఉంటామయ్యా. అయ్యా పోరాట కాలంలో మేము ఉంటామయ్యా తండ్రి 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 మీకు వందనాలు స్తోత్రాలు నైనా నైనా నైనా. మీ ఎదుట మా హృదయం ఎప్పుడూ కూడా ప్రభువ నైనా భ్రష్టమైన ఆశలతో ఉండనివ్వద్దయ్యా. ఏసయ్యా ఏసయ్యా మీకు వందనాలు వందనాలు వందనాలు. నమ్మదగిన దేవుడా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీరు సహాయం చేయండి, మీ కార్యాన్ని జరిగించండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మంచివాడా మీకు స్తోత్రం, మహోన్నతుడా మీకు స్తోత్రం, సజీవుడా మీకు స్తోత్రం, యోగ్యుడా మీకు స్తోత్రం. దేవా కృప చూపి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నైనా 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 మీకు వందనాలు వందనాలు. ఏమైతే వింటున్నామో ప్రభువ వాటిని మా జీవితంలో ప్రభువ హృదయం అనే పలకల మీద వ్రాసుకోవటానికి సహాయం చేయండి నైనా నైనా. ముఖ్యంగా ప్రభువ ప్రభువ తండ్రి ఎంత ప్రమాదకరమైందో మీరు చెప్తున్నారు నైనా. ధనాన్ని వెదికే వారికి యాత్రలో అది ఉరిలాంటిదంట నైనా నైనా. తండ్రి 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 అభ్యంతరం కలగజేస్తుందంట ప్రభువ 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 ప్రభువ. మా ఆత్మల్ని నాశనం చేసేది ఏ పేరుతో పనిచేస్తూ ఉంటున్న ప్రభువ దానిపైన జయమివ్వండి నైనా నైనా. ఏసయ్యా ఏసయ్యా పరిశుద్ధపరచండి, కృపనివ్వండి తండ్రి. నూతన కార్యం జరిగించి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువ తండ్రి. మధ్యాహ్నకాల వేళ తండ్రి నీ పాదాల దగ్గరకు రావటానికి ప్రభువ, ఈ రాత్రికాల వేళ నీ పాదాల దగ్గరకు రావటానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ ప్రభువ. మా దేశం కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నావు నైనా నైనా. పరిస్థితి తీవ్రతరం అయిపోతూ ఉంది ప్రభువ. రోజు రోజుకి మా దేశ పరిస్థితి నానా రకాలుగా నైనా నైనా ఎక్కువైపోతా ప్రభువ తండ్రి. ఒక ప్రశ్న మా గుండెల్లో మిగిలిపోతా ఉంది నైనా. దేవా 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 మిమ్మల్ని అర్థిస్తున్నామయ్యా, మిమ్మల్ని ఆశ్రయిస్తున్నామయ్యా, మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నామయ్యా. మీకు మొరపెట్టుకోవటం తప్ప మేమేం చేయగలం నైనా. నిమిత్త మాత్రులం ప్రభువ ప్రభువ ప్రభువ. సర్వశక్తిమంతుడా తండ్రి మీకు మాత్రమే సాధ్యం తప్ప మరి ఎవరికీ సాధ్యం కాదు అనేది పరిస్థితుల ద్వారా రుజువైపోతూ ఉంటుండగా ప్రభువ నైనా నైనా నైనా. అధికారం కలిగిన దేవుడు, శక్తి ప్రభావం కలిగిన దేవుడు, బల పరాక్రమం కలిగిన దేవుడు, అద్భుత క్రియలు జరిగించువాడైన దేవుడవయ్యా. అయ్యా మీ సన్నిధిలో స్తుతిస్తున్నామయ్యా. మీ కార్యాన్ని జరిగించండి తండ్రి తండ్రి. మా దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నానైనా. త్వరగా వ్యాక్సిన్ రావాలని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ సమస్యకు విరుగుడు కావాలని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ శ్రమానుభవంలో నిలిచుండనివ్వద్దని అడుగుతున్నానైనా. ఎందుకు ఇటువంటి పరిస్థితిని అనుమతిస్తున్నారు? ఎందుకు ఈ పరిస్థితులు కొనసాగేలాగా అనుమతిస్తున్నారు? ఇందులో నుంచి మేము
ఏ పాఠాలు నేర్చుకోవాల్సి ఉందో, ప్రభువా ఏ రీతిగా మేము దిద్దబడాల్సి ఉందో, ఏ రీతిగా మా జీవితాలని మార్చుకోవాల్సి ఉందో, ఏ రీతిగా ప్రభువా 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 నీకు వందనాలు స్తోత్రాలు ఏసయ్యా. అయ్యా నీ మనస్సును నీ మార్గాన్ని అర్థం చేసుకోవాల్సి ఉందో తెలుసుకోవటానికి సహాయం చేయండి నాయనా. నాయనా 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 మేము అనుకున్న మా ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి పోరాటం చేయకోకుండా ప్రభువా ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. అయ్యా అయ్యా తండ్రి మీకు వందనాలు నాయనా. మీ వైపు తిరుగునట్లుగా సహాయం చేయండి. మీ చిత్తం నెరవేర్చబడినట్లుగా మీకు అప్పగించుకోవటానికి సహాయం చేయండి ప్రభువా ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా స్తోత్రాలు అయ్యా. ప్రతి పరిస్థితిని నీ మహిమకు అనుకూలంగా వాడుకోగలిగిన దేవుడవు నాయనా. నాయనా నాయనా మీకు వందనాలు తండ్రి. మాకు కీడుగా కనిపించే దానిలో కూడా నువ్వు మేలును చూస్తున్న దేవుడవు నాయనా. మాకు నష్టంగా కనిపించే దాంట్లో కూడా నువ్వు లాభాన్ని చూస్తున్న దేవుడవు ప్రభువ. మాకు సమస్యగా కనిపించే దానిలో కూడా ప్రభువ నాయనా మీ మంచి ఉద్దేశ్యాన్ని వెల్లడిపరిచే దేవుడవు తండ్రి. ఈ పరిస్థితులన్నీ మీ చేతుల్లో పెడుతున్నాం ప్రభువ. మీ కృపహస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం నాయనా. నాయనా మీకు వందనాలు స్తోత్రాలయ్యా. మీరనుకున్నది నెరవేర్చడానికి మమ్మల్ని సిద్ధపరచండి. మీరనుకున్న నీ మార్గంలోనికి వచ్చినట్లుగా మమ్మల్ని బలపరచండి ప్రభువ. ఈ పరిస్థితుల వెనకాల మీ మనస్సును ఎరిగి ఆ ప్రభువ చిత్తాన్ని చెయ్యటానికి మాకు నేర్పించమని అడుగుతున్నాం నాయనా. నాయనా స్వకీయమైన దాన్ని అంతటినీ వ్యర్థపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, దేవదేవుడా మీకు వందనాలు, సర్వశక్తుడా మీకు వందనాలు, మహోపకారి మీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. అత్యంత విశ్వాస్యత కలిగిన తండ్రి, అమూల్యమైన తండ్రి, అద్వితీయుడవగు తండ్రి మీకు వందనాలు నాయనా. నీతి స్వరూపుడవగు మా దేవా మీకు వందనాలు నాయనా. బల సంపన్నుడా మీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా దాటిపోవద్దని ప్రార్థన చేస్తున్నాం నాయనా. నాయనా నాయనా మా దేశ పరిస్థితి అంతటినీ మీ చేతుల్లో పెడుతున్నాం ప్రభువా 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 మీకు వందనాలు నాయనా. నాయనా ప్రతి ఇంట ప్రార్థనలు జరగటం ద్వారా ప్రభువా 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 తండ్రి నీకు స్తోత్రం నాయనా. నాయనా స్వేచ్ఛగా ఉన్న కాలం కంటే ఈ లాక్డౌన్ కాలంలో ప్రభువా పని లేకపోవటాన్న కుటుంబాలు కుటుంబాలుగా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థనలు చేయడానికి అవకాశం ఇస్తున్నందుకు వందనాలు నాయనా. ప్రార్థనలో ఎదుగుతున్న వారి కొరకు వందనాలు నాయనా. నాయనా నాయనా మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇంకా మరింతగా ప్రభువా విశ్వాసులైన దేవుని బిడ్డలు తమ బాధ్యతను ఎరగాలని ప్రార్థన చేస్తున్నాం. నీ చిత్తంలో నిలవాలని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధిని వెదకాలని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆరాధనలు లేకపోవటం అనేది ప్రార్థనలు లేకపోవటం అనేది ప్రభువా ప్రభు వాళ్ళని బలహీనులు చేయటానికి వీల్లేదు నాయనా. నాయనా నాయనా మీకు వందనాలు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. జ్ఞానం కలిగి ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని ప్రభువ మరింతగా నిన్ను వెదకటానికి సహాయించే వ్యర్థమైన కాల వ్యాపంలో ఉండనివ్వద్దని ప్రార్థన చేస్తున్నాను ప్రభువ 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 నీకు వందనాలు. ఆత్మీయ జీవితంలో చల్లారిపోనివ్వద్దు, భక్తిహీనులు భక్తిలో బలహీనులు కానివ్వద్దు నాయనా. నాయనా వాక్యం చదివే విషయంలో, ధ్యానం చేసే విషయంలో, ప్రార్థించే విషయంలో ప్రభువ మరింత ఆసక్తి కలిగి ఉండటం కొరకు అడుగుతున్నాను నాయనా. దేవా దేవా నిర్లక్ష్యపు ఆత్మ పైన జీమివ్వండి. ఈ పరిస్థితిని ఆధారం చేసుకుని దుష్టుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చకుండా ప్రభువ వాడి ఉద్దేశాన్ని ఎదిరిస్తూ నీ పక్షంగా నిలబడటానికి క్రైస్తవ సంఘాన్ని పురికొల్పమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ బిడ్డలను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. రోషం పూనుకుని నిలబడటానికి సహాయం చేయండి నాయనా. ఆత్మశక్తితో నింపబడటానికి సహాయం చేయండి నాయనా. దైవ ప్రభావం చేత నడిపించబడటానికి సహాయం చేయండి నాయనా. ఉన్నతమైన నీ చిత్తాన్ని వెదుకునట్లు సహాయం చేయండి దేవా. దేవా
మీకు వందనాలు స్తోత్రాలయ్యా 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 మంచివాడా స్తోత్రం మహోన్నతుడా వందనాలు నీ మహిమ గల ఆలోచన ప్రభువా ప్రభువా ప్రజల హృదయాల్లో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను నాయనా దేవా దేవా మీకు వందనాలు ఏసయ్యా వందనాలు ఏసయ్యా ఏ విషయాల్లో ప్రభువా వ్యర్థం చేస్తూ ఉంటున్నారు తండ్రి ఏ ప్రభువ విధానాల్లో నాయనా సమయం దుర్వినియోగం అవుతూ ఉందో వాటి నుంచి ప్రజలకు విడుదల ఇవ్వమని అడుగుతున్నాం ప్రభువా ప్రభువా క్రైస్తవుల్ని సన్నిధిలో నిలవబడగలిగితే మధ్యవర్తులుగా నిలవబడగలిగితే ప్రభువ పోరాటం చేయగలిగితే నైనా 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 మీకు వందనాలు వందనాలు స్తోత్రాలు ఏసయ్యా మా దేశ రక్షణను మేము చూడగలం ప్రభువ మా దేశాన్ని విడిపించుకోగలం ప్రభువ మా దేశాన్ని మార్చుకోగలం నైనా మా దేశాన్ని మీ స్వంతం చేయగలం ప్రభువ తండ్రి మీకు వందనాలు అటు అపేక్షను కలగచేయండి నైనా ప్రార్థనకు విరోధంగా అయ్యా తండ్రి ప్రార్థనాత్మక విరోధంగా ప్రభువ అపవాది చేస్తున్న యుద్ధం అంతటి పైన జయమివ్వండి ప్రభువ తండ్రి అనాశక్తి పుట్టించే ఆత్మను లయించేయమని అడుగుతున్నావు నైనా 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 ఐహిక విచారాలను కలుగు చేసే ఆత్మను గద్దించి బంధిస్తున్నావు లోక పోరాటాలతో అణిగిపోయే పరిస్థితులు కలుగజేస్తున్న శత్రు యొక్క బలాన్ని ధ్వంసం చేయమని అడుగుతున్నాం ప్రభువ మా ప్రార్థనాత్మక విరోధంగా నిలవబడుతున్న శత్రు బలం అంతటిని ధ్వంసం చేసి తండ్రి 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 మీకు వందనాలు స్తోత్రాలయ్యా అయ్యా మరింత అనుకూలంగా మలుచుకోవటానికి సహాయం చేయండి నాయన నాయన కృప పొందినట్లు సహాయం చేయండి ప్రభువ ప్రభువ నీ ఉన్నత పరిశుద్ధ నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావయ్యా అయ్యా మీరే సహాయం చేయండి తండ్రి 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 మహోన్నతుడా మీకు వందనాలు ప్రభువ ప్రభువ నీ కృపాక్షేమాలు సంఘాలకు దయచేయండి సేవకులు కుటుంబాలకు దయచేయండి విశ్వాస బిడ్డలందరికీ అనుగ్రహించండి ప్రభువ ప్రభువ ఉజ్జీవపరచండి ఉత్తేజపరచండి తండ్రి ఆత్మశక్తితో నింపండి ప్రభువ నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా 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 మీకు వందనాలు ఎండిపోకూడదు అయ్యా బలహీన పడిపోకూడదు నైనా నైనా నిస్సారం అయిపోకూడదు ప్రభు ఆ శక్తిని కోల్పోకూడదు నైనా ఆసక్తిలో చల్లారిపోకూడదు ప్రభు ఎప్పుడు ఎవరో ఒకడు వెనకాలండి తోల్తా ఉంటే ముందుకు నడిచే అనుభవం కాదు నైనా తమ్మును తామే ప్రోత్సాహపరుచుకునేవారుగా రేపుకునేవారుగా ప్రేరేపణలోకి నడిపించుకునేవారుగా ప్రభువా 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 తండ్రి నడుం కట్టడానికి సహాయం చేయమని అడుగుతున్నాను సిద్ధపరచమని సహాయం చేయమని అడుగుతున్నాను విరోధి దాని యొక్క కుయుక్తులన్నీ ధ్వంసం చేయమని అడుగుతున్నాను దేవా నీ మహిమ గల నామానికి వందనాలు నాయనా నీ అద్భుత నామానికి వందనాలు నాయనా నీ శక్తి గల నామానికి వందనాలు స్తోత్రాలు ఏసయ్యా మీరే సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా సజీవ దేవుడా సర్వశక్తి కలిగిన దేవుడా అమూల్యమైన దేవుడా మహిమా ప్రభావములు కలిగిన దేవుడా ప్రేమస్వరూపి అయిన దేవుడా సత్యవంతుడు అయిన దేవుడా నీ అద్భుత ఘననామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా సహాయకుడా మీకు స్తోత్రం మీకు స్తోత్రం మీకు స్తోత్రం నైనా 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 నీ మంచితనం అంతటికీ లెక్కలేని వందనాలు ప్రభువ అలాగే ప్రభువ మా దేశంలో కరోనా బంధకాల్లోకి వెళ్ళిపోయి హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య పోరాటం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా అయ్యా అలాగే బ్రహ్మయ్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవరా గారు భర్త గారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభువ హాస్పిటల్లో ఉన్నారు తండ్రి సమస్యలో పోరాడుతూ ఉన్నారు ప్రభువ నీ కనికరం చేత వాళ్ళని విడిపించమని అడుగుతున్నాం తండ్రి నీ కృపాహస్తం వాళ్ళ మీద చాపమని అడుగుతున్నాం ఏసయ్యా మరణ బలము గలవాడు బంధించబడాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభువ వాడి కోరల్లోంచి వాళ్ళ ఆత్మల్ని విడిపించండి వారి శరీరాలను స్వస్థపరచండి ప్రభువ కృపచేత కరుణించమని ప్రార్థన చేస్తున్నావు నైనా నైనా ఎవరైతే వేదన పడుతున్నారో ప్రభువ ఎవరైతే ప్రభువ శ్రమానుభవంలో ఉన్నారో నైనా 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 ఊపిరందక ప్రభువ నైనా యాతన పడుతున్నారు ప్రభు వాటి బిడ్డలందరి కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా అయ్యా శక్తిమంతుడైన దేవుడా మీకు వందనాలు 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 నైనా 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 మీకు వందనాలు సృష్టించిన వాడా వందనాలు బ్రతికించిన వాడా వందనాలు బాగు చేయువాడా వందనాలు ప్రభువ ప్రభువ మీ చిత్తం అయితే తిరిగి రమ్మని పిలిచే దేవుడా ప్రభువ నీకు వందనాలు సృష్టి మీద సర్వాధికారం కలిగిన దేవుడా అటువంటి బిడ్డలందరినీ మీ చేతుల్లో పెడుతున్న వాళ్ళ ఆత్మలు నశించిపోకుండా తప్పించండి నరకాగ్నిక పోకుండా వారిని విడిపించండి ప్రభువ నీ బల
బలమైన హస్తం వారి మీద చాపమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ శాశ్వత ప్రేమ మానవుని పట్ల సంపూర్ణమైంది నాయన. నాయన అది నాశనం చేయటానికి ఇష్టపడంది ప్రభువ. ప్రభువ క్షమించటానికి సిద్ధంగా ఉండేది నాయన. నాయనా మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అయ్యా అద్భుత క్రియలు జరిగించువాడా, మీకు వందనాలు దేవా. దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. ప్రభువ ఇంకా అనేక మంది కరోనా బారిన పడిన బిడ్డల్ని ప్రభువ విడిపించమని ప్రార్థన చేస్తున్నాం నైనా 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 నైనా. ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా. రోజుకి ఎన్నో క్రొత్త క్రొత్త కేసులు వచ్చేస్తూ ఉంటున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రభువ చెప్పలేనంత విస్తారంగా పెరిగిపోతూ ఉంటున్నాయి ప్రభువ. తండ్రి దయ చూపించండి ప్రభువ. నైనా నైనా అయ్యా అయ్యా పరిస్థితి నుంచి విడుదల ఇవ్వండి అయ్యా, విడుదల ఇవ్వండి అయ్యా. అయ్యా సహాయం చేయండి అయ్యా, కృప చూపు మహిమ పొందండి ప్రభువ. మా దేశ రాష్ట్ర తండ్రి నాయకుల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా ఎన్నెన్నో ప్రయత్నాలు, ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ ప్రభువ తండ్రి తండ్రి ఏ పథకం కూడా ప్రభువ, ఏ ప్రయత్నం కూడా అనుకూలమైన జవాబునివ్వని పరిస్థితి నాయన. నాయన ఈ కష్టకాలాన్ని సరిదిద్దామని అడుగుతున్నా, బాగు చేయమని అడుగుతున్నా, కార్యాన్ని నెరవేర్చమని అడుగుతున్నా. మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అయ్యా అయ్యా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయనా. నాయనా మా దేశాన్ని క్షమించమని అడుగుతున్నానయ్యా. అయ్యా అయ్యా నిత్య నరకాగ్నిలోనికి పోకుండా ప్రభువ, అపవాది యొక్క బానిసత్వంలో పడి నశించిపోకుండా ప్రభువ, ప్రభువ అపవాది బానిస సంఖ్యలను ప్రీతిగా ఎంచకుండా తండ్రి, పాపాన్ని ద్వేషించటానికి నాయనా, పాపానికి ప్రభువ భయపడటానికి నాయనా. నాయనా తండ్రి తండ్రి పాపం నుంచి పారిపోటానికి ప్రభువ తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అయ్యా అయ్యా తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా భారతదేశంలోని కార్యం జరిగించమని అడుగుతున్నాను ప్రభువ. నైనా హృదయాలు కదిలించబడాలయ్యా, మనస్సులు మార్చబడాలయ్యా, ఆత్మీయ కన్నులు తెరవబడాలి నైనా. యుగ సంబంధమైన దేవత యొక్క బంధకాల నుంచి విడుదల పొందాలి ప్రభువ. ప్రభువ చీకట్లో ఉన్నవారు వెలుగులోనికి రప్పించబడాలయ్యా. అయ్యా బంధకాల్లో ఉన్నవారు బంధకాలు తెగిపోవాలి నైనా. నైనా నైనా మీకు వందనాలు, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నావు నాయనా. ప్రజలు వెలిగించబడటం కొరకు ప్రార్థన చేస్తున్నావు. సత్యాన్ని గుర్తించటం కొరకు ప్రార్థన చేస్తున్నావు. సత్యాన్ని ప్రేమించటం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. వాళ్ళ మూర్ఖ బుద్ధిలో నశించిపోకూడదు నాయనా. అయ్యా అయ్యా తండ్రి తండ్రి మీకు వందనాలయ్యా. మిమ్మల్ని ద్వేషించి అంతమైపోకూడదయ్యా, మిమ్మల్ని దూషించి అంతమైపోకూడదు నాయనా. నిత్య నరకాగ్ని పాలు కాకూడదు ప్రభువ. ప్రభువ క్షమించమని అడుగుతున్నావు, విడిపించమని అడుగుతున్నావు, హృదయాలను మార్చమని అడుగుతున్నావు, నీ సాక్షులుగా మార్చమని అడుగుతున్నాం ప్రభువ. నీ వారిగా సిద్ధపరచండి తండ్రి తండ్రి. మూర్ఖపు ఆత్మ నాశనం చేయండి నైనా. నైనా మీకు వందనాలు, స్తోత్రాలు నైనా. నైనా నైనా బురద చల్లే విధానాన్ని నాశనం చేయండి ప్రభువ. ప్రభువ కనికరించి బాగు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. యోగ్యుడమైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన మా తండ్రి, అద్భుత క్రియలు చేయువాడమైన మా తండ్రి, మీ ఆశ్చర్యకరమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. అయ్యా సహాయం చేయండి నాయనా. ఇంకా రాబోయే ప్రభువ పెను ఉగ్రతల నుంచి కూడా మా దేశాన్ని కాపాడమని అడుగుతున్నాం ప్రభువ. ప్రభువ ప్రభువ తండ్రి, రాబోయే దినాలు చెడ్డవి గనుక తండ్రి ప్రజలు మీ తట్టుకు తిరగాలి నాయనా. నాయనా 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 మీకు వందనాలు, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. ప్రభువ ప్రభువ తండ్రి, వీటి యందు సంతోషం లేదని చెప్పే సంవత్సరాలు వస్తాయంట ప్రభువ. ప్రభువ తండ్రి నీకు వందనాలు నాయనా. నాయనా నాయనా సూర్యచంద్రులకి చీకటి కమ్ముతుందంట ప్రభువ. ప్రభువ అయ్యో తండ్రి, భయానకమైన సంభవాలు జరగబోతా ఉన్నాయి అని మీరు సెలవిస్తూ ఉన్నారు నాయనా. దేవా దేవా మనిషి తండ్రి తండ్రి తన మనుగడ ప్రశ్నార్థకమైపోయిన పరిస్థితుల్లోకి ఇప్పటికే మేము వచ్చేసాము నాయనా. నాయనా రాబోయే దినాలు మేము ఆశించిన విధంగా ఉంటాయి అనుకోవటానికి ఏమాత్రం అవకాశం లేకుండా ఉంది ప్రభువ. ప్రభువ ప్రభువ ఒక ప్రభువ నిశ్చయత లేని పరిస్థితుల మీద మధ్య కట్టబడిన వాళ్ళంగా ఉన్నావు నాయనా. నాయనా నాయనా దేవా మీకు వందనాలు. రాకడ సూచనలు కనబడుతూ ఉంటున్న పరిస్థితులు ప్రభువ తండ్రి తండ్రి మీకు వందనాలు నాయనా. నాయనా
యేసయ్యా 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 సృష్టి మూలుగుతా ఉన్న పరిస్థితులనైనా విశ్వాసులు మూలుగుతా ఉన్న పరిస్థితులయ్యా అయ్యా పరిశుద్ధాత్ముడు మూలుగుతా ఉన్న పరిస్థితులయ్యా అయ్యా దేహ విమోచన కొరకు కనిపెట్టిన పరిస్థితులు ప్రభువ దేవుని ప్రజలను చూడాలని సృష్టి ఎదురు చూస్తున్న పరిస్థితులు ప్రభువ దేవా 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 మీరు అక్కడ సమయంలో ఉంటా ఉంటండి అనేక మందిని వారు కావాలని ప్రార్థన చేస్తున్నావు నాయనా 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 అంచెదనాల భయంకరత్వాన్ని ప్రజలు గుర్తించాలయ్యా అయ్యా భయం నీ వద్దకు నడిపించాలయ్యా నిన్ను ఆశ్రయించేలాగా చెయ్యాలయ్యా అయ్యా కృపచూపండి తండ్రి తండ్రి మా దేశంలో నానా రకాలైన పరిస్థితుల్లో నశించిపోతున్న విధానాన్ని చూస్తున్నారయ్యా వ్యభిచారంలో నశించిపోతున్నారయ్యా స్వలింగ సంపర్కంలో నశించిపోతున్నారయ్యా కామేచ్ఛల్లో నశించిపోతున్నారు ప్రభువ 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 తండ్రి 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 దేవా మోసంలో నశించిపోతున్నారయ్యా దొంగతనాల్లో నైనా నరహంతకులుగా ఉండి ప్రభువా ప్రభువా అయ్యో తండ్రి తండ్రి భయంకరమైన వినాశనం వైపు పరిగెత్తుతున్న వారి కాళ్ళను అడ్డుకోమని అడుగుతున్నాం వాళ్ళ ప్రయత్నాలను అడ్డుకోమని అడుగుతున్నాం ప్రభువా వాళ్ళ ఉద్దేశ్యాన్ని వ్యర్థపరచమని అడుగుతున్నామయ్యా సాతాను ప్రేరేపణలు వ్యర్థమైపోవాలయ్యా వాడి ఇచ్చలు వ్యర్థమైపోవాలయ్యా అయ్యా వాడి ఆలోచనలోంచి పుట్టింది వ్యర్థమైపోవాలయ్యా ఏసయ్యా వాడి ద్వారా జరుగుతున్న ప్రతిదీ వ్యర్థమైపోవాలయ్యా దైవమా మీకు వందనాలు నాయనా శక్తిమంతుడా మీకు వందనాలు సర్వాధికారి యగు దేవుడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా నాయనా పరిస్థితులను చక్కబరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువ కృపగలిగిన తండ్రి ఏసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి తండ్రి మీకు వందనాలు ప్రభు అలాగేనైనా సంఘ బిడ్డల కొరకు వందనాలు లైవ్ వింటున్న బిడ్డలందరి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువ ప్రభువ కుటుంబాలని క్షేమం చేత నింపండి ఆయురారోగ్యాలు చేత నింపండి కీడుల నుంచి మీరు తప్పించండి ప్రభువ 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 తండ్రి కరోనా ఇంటి ప్రక్కకు వచ్చేస్తూ ఉందయ్యా ఇంటి ముందుకు వచ్చేస్తూ ఉందయ్యా అయ్యా అయ్యా తండ్రి తండ్రి ఇలాంటి సమయాల్లో మీ హస్తం తప్ప ప్రభు ఆ తెగుల నుంచి మమ్మల్ని కాపాడగలిగింది మరి ఏది లేదయ్యా నీ రెక్కల చాటు నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నావు నైనా 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 మీకు వందనాలు క్షేమాన్ని ఇవ్వండి కాపుదలనివ్వండి కీడు నుంచి మీరు తప్పించండి స్వస్థపరచండి మీ కృపా బాహుళ్యం చొప్పున నీ బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నావు నైనా నమ్మదగిన దేవుడా మీకు స్తోత్రం యోగ్యుడైన తండ్రి మీ కరుణ సంపన్నతల కొరకు లెక్కలేని వందనాలు స్తోత్రాలయ్యా అలాగే రోగులు బలహీనులుగా ఉంటున్న బిడ్డలందరినీ మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభు ఆరోగ్య క్షేమాలతో మీరు నింపండి తండ్రి ఆప్తుల్ని పోగొట్టుకున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి వారిని కూడా ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు మీరే కర్తవై వారి జీవితాలను నడిపించమని ప్రార్థన చేస్తున్నాం నైనా జీవం కలిగిన మా ప్రభు అని ఉన్నత నామానికి వందనాలు ఇంకా ప్రభు ఎవరెవరు ఏ ఏ అవసరతల్లో ఉన్నారు బిడ్డలందరికీ సహాయం చేయండి ఆర్థిక పరమైన బిడ్డలను ఆ ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలకు కూడా ప్రభు మీరు సహాయం చేసి ప్రతి అవసరతను తీర్చి దీవించి నడిపించమని ప్రార్థన చేస్తున్నావు నాయనా నమ్మదగిన వాడా మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి 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 నీకు స్తోత్రం నాయనా 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 తండ్రి మీకు వందనాలు పాటలు పాడిన బిడ్డలను కూడా మీరు దీవించండి బలపరచండి ప్రభు అలాగే తండ్రి సహకరించిన బిడ్డలందరినీ దీవించండి వారిని కూడా ఆత్మీయంగా ఫలింపచేసి రక్షించి మహిమ పొందండి ప్రభువ ఇంతవరకు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ మీ కృపాహస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందియు నాము తండ్రి ఆమేన్ తండ్రి అయిన దేవుని ప్రేమ యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహాయం మనకు సదా తోడై నడిపించునుగాక ఆమేన్ దేవుడు మనల్ని దీవించినగాక అందరికీ వందనాలు.